சர்வமங்கள மாங்கல்யே சிவே சர்வார்த்த சாதகே சரண்யே த்ரயம்பகே தேவி நாராயணி நமோ. హలో మీకే సార్. హలో చెప్పాను కదండి కుదరదని. పెట్టండి. హలో ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేయండి చెప్తాను. ఇట్ ఈస్ ఫ్రమ్ హోమ్ డిపార్ట్మెంట్. ఐ కాంట్ హెల్ప్ ఇట్. చక్రపాణి హియర్ అండి. ఈ రోజు అమ్మాయి ఊరెళ్తుంది, మీరు అబ్బాయి సెండ్ ఆఫ్ ఇవ్వండి, అమ్మాయి వెళ్ళదని తెలుసు కదా. ఏమి చేసేసు, త్వరగా రండి. రజన ఉన్నది ఒకగానొక కూతురు, చదువుకోటానికి హైదరాబాద్ దాకా పంపాలా. అమ్మాయి పెయింటింగ్ నేర్చుకుంటానండి, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో అక్కడే సీట్ దొరికింది. అమ్మాజీ, మమ్మీ, మమ్మీ, ఏమ్మా బయలుదేరుతున్నావా? శుభో అని ఊరికి బయలుదేరుతుంటే నువ్వెందుకు ఎదురొచ్చావు? నా జాతకం బాగోక ఆయన కార్ యాక్సిడెంట్ పోబట్టి నా బతుకు ఇలా తయారైంది. కానీ లేకపోతే నేను కూడా టిప్పు టాప్గా ఉండేదాన్ని. అవునత్తయ్య, ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఆశపడి నువ్వే మా నెలకల మంది పెట్టి చంపా ఉంటారే. ఏం ఇన్సూరెన్స్ లే, లక్ష వస్తుంది అనుకుంటే కమిషన్ 15,000 పోగా 85,000 చేతికొచ్చింది. ఏంటమ్మా బేబీ? మై డియర్ డాక్టర్ దిమ్మి, వచ్చేసానమ్మా. ఆఫీస్ లో ఉన్న బిజీ బిజీ పనులని మానేసి నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చానమ్మా. అన్ని అబద్ధాలమ్మా, నేను 1-10 సార్లు ఫోన్ చేస్తే వచ్చారు మీ డాడీ. ఏవాళ్ళు ఎలా అవుతాయి, నువ్వు ఎన్ని చెప్పినా నా చిట్టి తల్లి మాత్రం నమ్మదు. అది కోరుకుంటే కోహినూరు వజ్రాన్నైనా తెచ్చేస్తాను. కోరుకున్న మొగుడు కూడా తీసుకొస్తారండి. ఈ ఒక్క విషయంలో మాత్రం నా బంగారు తల్లి నాకు నచ్చిన ఇవ్వాలి. వడపోసి వడపోసి ఇంటర్ నుండి తీసుకొస్తాను. అమ్మాయి గారు విన్నారా, మీకు డికాషన్ మొగుడు తెస్తారా? టైగర్ పప్పులో ఉప్పు, వడపోసి అంటే డికాషన్ వడపోసి కాదే, అటేడు తరాలు ఇటేడు తరాలు వడపోసి తీసుకొస్తారన్నమాట. అది ఓహో చూస్తేస్తారా? మీ నవ్వులు సరే, రైలు ఎక్కిలో పన్నే రాకపోతే నాకు నవ్వురాదు. బావ ఇప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో నాకు తెలుసు, నేను తీసుకొస్తా. Hey!
సరదాగా సమయం గడుపు 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 ఈ వయసే ఆటకు విడుపు 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 లేనే లేదు మనకే అదుపు రానే రాదు అలుపు సలుపు దాదాపుగా మేఘాలనే తాకేలా చైతాపు సుడిగాలినే ఓడించగా మన వేగం సభి చూపు తడుపు బిడుపు మన తారంతు చిలిపి పలుపు తీ కాలంతో మనదేవా ప్రతి గెలుపు సరదాగా సమయం గడుపు 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 ఈ వయసే ఆటకు విడుపు 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 సమయం గడుపు 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 ఈ వయసే ఆటకు విడుపు 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 లేనే లేదు మనకే అదుపు రానే రాదు అల్పు సల్పు దాదాపుగా మేఘాలని తాకేలా చైతాపు సుడిగాలిని ఓడించగా మన వేగం కవి చూపు తలుపు బెడుపు మన తాళంతో చెలిపి పలుపు తీ కాళ్ళంతో మనదే రాతకి గెలుపు Come on, girls. Let's enjoy. Ava, Nirmal ooru eltunte nuvu inka ee lapakilto kuchunaventi? Avunu, Nirmal ooru eltundi kadu. Ee train ki? Godavariki. Godavariki inka enta time undi? Paavu ganta. Paavu ganta time unte parniki velli raavuchra. See you, girls. Bye. 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 Come on, girls. Let us continue. Idiot. Hey, 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 hey
అసలు ఇంజిన్ డ్రైవర్ కి సిస్టర్ సెంటిమెంటే లేదమ్మా. ఉండుంటే నేను వచ్చి నిన్ను చూసేదాకా ఈ ట్రైన్ కదలనిచ్చేవాడా? సరే కానీ ఎవరు చైన్ లాగుండకపోతే నేను నిన్ను చూసుండేదానే కాదు. ఎవరు ఏంటి లాగింది? మనమే. నువ్వా? నువ్వా నాయన చైన్ లాగింది? నేనే. పైన తగ్గటాలి 500, 1000, 2000. ఏ నీ బాబు పాపిస్తు సొమ్ము బాగా సంపాదించాడా? వెరీ గుడ్. దట్ ఈస్ మై సన్. ఏంటండి ఏమైంది? నేను చెప్పానా వాడి సెండ్ ఆఫ్ ఏముంది రైలు కదలదని? చైన్ లాగి మరీ సెండ్ ఆఫ్ చెప్పాడట నా సుపుత్రుడు. ఎవరు చైన్ లాగాడన్నయ్యా? వాళ్ళు లాగిందే మెళ్ళో చైన్ కాదు రైలు చైన్. ఆ గార్డు నా గురించి ఏదో వాగితే గో పగల కొట్టాడట. దట్ ఈస్ మై సన్. కొడుకు తప్పు చేస్తే బుద్ధి చెప్పాల్సింది పోయి పొగుడుతున్నారా? రాజా నా జాతక చక్రాన్ని మార్చిన మహాజాతకుడే. వాడు పుట్టక ముందు ఇప్పుడు మనం నడుపుతున్న సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ కీపర్గా ఉండేవాడి. వాడు పుట్టిన తర్వాతే మనకు కలిసి వచ్చింది. కార్లు వచ్చాయి, బంగ్లాలు వచ్చాయి, కోట్లు వచ్చాయి. తప్పు చేసి రావడం, కాళ్ళకి దండం పెట్టడం బాగా నేర్చుకున్నాడు. అదే తప్పుకి తప్పుకి మధ్య తల్లి కాళ్ళకి దండం పెడితే చేసిన తప్పులు బ్యాలెన్స్ అవుతాయట. ఇదో చెప్పారా నీకు డాడీ? ఏమండి మీరు ఇవి కూడా నేర్పుతున్నారా? నాకేం తెలియదు లీలావతి. అచ్చరే నువ్వు ట్రైన్ టైం కరెక్ట్ గా స్టేషన్ కి వచ్చుంటే ట్రైన్ ఆపాల్సిన అవసరం ఉండేది కదా. అసలు నేను స్టేషన్ కి వద్దామని గంట ముందే బయలుదేరానమ్మా. నా ఫ్రెండ్ సుబ్బారావు లేడు, వాడి మదర్ రాజలక్ష్మమ్మ గారు. అట్లాగే నిండుగా ఉంటుంది. సడన్ గా ఆవిడికి హార్ట్అటాక్ వచ్చింది. నీకు రాదులే, పక్కన ఎవరూ లేరు. అంతే ఆఘమేఘాల మీద ఆవిడ్ని నా కార్లో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చేసరికి. మా నాన్న ఎంత మంచి పని చేసావురా. రెండు పని చేద్దరు కానీ రావద్దు. కోతలు కోసే ముందు ఒక్కసారి నా ఫేస్ చూడరా? బాగా కొయ్యలేదా నువ్వు? ఇప్పుడు రాజలక్ష్మి చూడు, ఒక్క గంట క్రితమే నా దగ్గరకు వచ్చి డబ్బు తీసుకెళ్ళి. నీ అమ్మ చూడలేదులే. అమ్మయ్యా అక్కడ బతికిపోయాం, ఇక తినొచ్చు. వెళ్దాం. ఒరే రంగనా, ఒరే రంగనా, రండి రండి తొందరగా రండి. ఏలేదు, మా వాడు బొమ్మలు గీసే కోర్స్ చదవడానికి హైదరాబాద్ వెళ్తున్నాడు. వాడు పెద్ద పెయింటర్ కావాలని, చాలా చాలా గొప్పవాడు కావాలని మీరంతా కోరుకుంటారా? చాలే ఊరుకోండి, నిశ్చిత అవుతుంది. ఓ అన్నయ్య చూసావా, అమ్మకు నువ్వంటే ఎంత ప్రేమ. వా ఏం కహానీలు చెప్తున్నావు మామ. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళే ఇయ్యాలి రేపు ఉద్యోగాలు లేక లాటరీలు కొడుతుంటే బొమ్మలేసే చదువు పేసై నీ కొడుకు ఏం చేస్తాడు? రోడ్ల మీద బొమ్మలు గీసి అడుక్కోవాలి. నోరు మూసుకురా సక్కులో పచ్చి. రే నా కొడుకు నీలాగా చెల్లెలు ఉసురు పోసుకోవట్లేదు, తాగుబోతు కాదు. మంచిగా చెప్పినావు మామా, ఎంత చెప్పినా వారి మీద బాధ పడ్డట్టే కాదు. గో భాస్కర్ బాబు కథ ఆగుబోతు మాటలు నీకెందుకు లాగానే నువ్వు పెద్ద పెయింటర్ కావాలా? నా పెద్ద ఆయన పేరేమి? యాదొచ్చింది బాబు, ఆయన లెక్కలు బొమ్మలు గీయాలా? అల్లవే రాదాబాయ్, ఇదిగో భాస్కర్ రైలు టైం అయింది పద. పాపలో కాలేజీకే వెళ్తారు కానీ వచ్చేయంటే మా కాటేజీకి వెళ్దాం. ఎంత చూసానండి తల్లే. అయ్యో బావా ఆ పోనీ టైలు పిల్లని చూడు. అయ్యో బావు మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఎక్కడో గుడి చేసుకున్నావు అనుకో, జీవితం అంతా నేత్రానందమే బావా. అదేంటి బావా కలర్ అంతా ఈ పక్కనుంటే నీ కళ్ళు ఆ కలర్ చూడడానికి చూస్తున్నాయేంటి? మోడర్న్ ఫిగర్ల మీద మొహమ్మద్ చెందిరా బామ్మర్ది నాటు కావాలరా? నాటు నాటు కావాలంటే నా సొంటి ఆవులాగాని పట్టుకోవాలి. సీన్ అంతా సమజ్ అయిపోయింది, సీక్రెట్ గా 5 నిమిషాల సెటిల్ చేస్తా. ఏంటి సెటిల్ చేసేది? ₹500. 500? ఒరే బామ్మర్ది ఇలాంటి విషయాల్లో బేరాలు ఆడకూడదు, తొందరగా ఇచ్చి పంపరా. 5 మినిట్ మే సెట్ లో యాదా 5 మినిట్. జరంత చిల్లరి ఇవే నానా పైసలేం లేవు. ఒకటోసారి చెప్తున్నా ఇస్తావా? అయ్యవా బావా ఒక్కవేళ చూపిస్తుందంటే 100 అడుగుతుందేమో చీపే. 2000 చెప్తున్నా ఇస్తావా? అయ్యవా వీడు 2000 కూడా లేపాడేంటి, రేటు పెంచిందేమో. ఏందిరో ఈ మధ్య కొత్తగా 7 లేపుతున్నావు? అంటే పైసలు ఎప్పుడు కావాలన్నా 7 లేపమని ఒక పెద్ద మనిషి చెప్పింది. ఇంకోసారి నువ్వు 7 లేపినావంటే నీ చెల్లి చెప్పు లేపుద్ది. సమయం అబ్బా 500కి వ్యవహారం సెట్ అయినట్టుంది, కాస్ట్లీయే. అరే చిల్లర పైసలు ఏమంటే కోపమేను. ఇగో ఏంది అట్లా చూస్తావు, నీకోసం బేరం తెచ్చిండే మీ అన్న 100 రూపాయల వజ్జీలు కట్టు. ఎవరికి? అగో ఆ సారోళ్ళకి.
ఇటే చూపిస్తున్నారంటే సెటిల్ అయిపోయినట్టే. బడే ముష్కలతో 5000 సెటిల్ అయింది సార్. 500 కదా, 500కి అమ్మహ రాదు వస్తుంది. అరే 500 కమిషన్ ఏమున్నది? తొందరగా కొట్టరా, పైసలు నాకు వద్దు సార్, కస్టమ్ చేసే వాళ్ళకి ఇవ్వండి. అరే ఓ రాలాబా, సార్ వెయిటింగ్ ఉన్నాడు, జల్దిగా రావాలి. 5 మినిట్లు వస్తుంది సార్. ఆల్దీ వేస్ట్. వచ్చాయి. ఏంటిది బజ్జీలు? బజ్జీలు తర్వాత ముందు బండెక్కు. బండెక్కాలా? ఎందుకు? ఎందుకేంటి, ఆ లాల్చి చేసుకున్నాడు, నిన్న నైట్ కి మా బావతో బుకింగ్ చేసేసాడు. ఇలాంటి నాటు కావాలని మా బావ రేటు పడ వెనకాలేదు. రేట్ ఎంత చెప్పిండు? 5000. ఇయ్యండి. ఎంత? మీరు చేసిన పని మాత్రం బాగున్నదా? పైసలు ఆశ చూపించి ఆడపిల్లలు కొనేద్దాం అనుకున్నారా? మీకు ఇదే పోయే కాలం? ఏయ్ నోరు జారుతున్నావు. జారితే ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఎక్కి తినడానికి ఆడపిల్లలు అంటే ఆటో పని అనుకున్నారా? ఈ రాధాబాయి అంటే మీకు ఎరకలే. చిక్కల పల్లెలు చిక్కేస్తే చీరాల్లో మొగ్గుతుంది, విశాఖపట్నంలో ఈలేస్తే ఇబ్రహీంపట్నంలో ఇరపడుతుంది. ఆ నుంచి వస్తారు మా వాళ్ళు. ఏయ్ ఏలై, ఎవరు వస్తారో ఏం చేస్తారో చూస్తాను. నీకెన్నిసార్లు చెప్పినా సిగ్గు సరం లేదట్రా. నువ్వు కూడా అట్లా మాట్లాడతావేది మామా? ఎన్ని సైన్ వాళ్ళ చూడలే, గుడిసెలో ఉండే పోరికి బంగళలో ఉండే పోరానికి లింకు పెడితే ఏమైతుంది? ఏమైతుంది? క్లైమాక్స్ లో పెండ్ అవుతుంది. గట్లనే నాశలేని కూడా ఒక పెద్ద ఐఏఎస్ ఎట్లా పెడదామని ఐడియా చేసిన అమ్మ తోడు. చూసినావు మామా, నోరు తెలిస్తే గిట్లా అబద్ధాలు. గిట్ అవబోతాడు అంట, నా పెళ్లి చేస్తాడంట. లే, నేను ఇంట్లో చెల్లిపోతా. నేను అత్తాని పిలిస్తే ఇంకీ అడిగిపోతా. బాయిలు దూకాలన్నా నా కన్ను ముందే తయారవుతారు. నీకు తెలవడదే ఉన్నదత్త, ఇంత సంసారం చేయడానికి ఆశ్రమ వచ్చి మా వదిలమ్మ చచ్చిపోయింది. ఈ పిల్లలేమో నా పెడకు చుట్టుకున్నారు. ఇంకే అడిగిపోతా, లోపలికే పోతా. రండి. నీ అసౌంటి సెంటిమెంటల్ అత్త ఒక్కతున్నా చాలే, ఎంత డ్రామా అని ఆడొచ్చు. వయసులో ఉన్న ఆడపిల్ల బజ్జీలు సోడాలు మిల్లు గడుపుతుంటే ఇట్లాంటి ఎదో పనులు చేయడానికి సిగ్గులేదురా నీకు? రాదా, 4 రోజులు వీడికి అన్నం పెట్టకే. తిండి నాకెందుకత్త? డాక్టర్ సాబు నన్ను పల్సరి టానిక్ తీసుకోమన్నాడు. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? అసలు నేను ఈ కాలేజ్ లో జాయిన్ అయిందే నీకోసం. ఈ సంగతి మీ నాన్నగారికి తెలిస్తే? తెలిస్తే ఏమవుతుంది? మీ నాన్నగారి ఫ్యాక్టరీలో మా నాన్న వర్కర్. ఇదిగో బావా, ఇదేంటి గురు, 2 బాటిల్స్ తెప్పించావు, అదే సరిపోతుంది? ఉంది 4, 2 చాలేరా? నేను ఒక్కడ తాగుతాను ఫుల్. ఏడిసావు, వెదవ కబుర్లు చెప్ప మాకు. వెదవ కబుర్లా? ఈ ఫుల్ బాటిల్ తెంపుకుంటే కొట్టేనా? పందెమా వద్దు బావా, పందెం పెడితే ఈ ఫుల్ ఆగించేద్దాం చూస్తున్నాడు. ఏడిసాడులే రై, ఫుల్ బాటిల్ తెంపకుండా కొడితే నేను నీకు 10,000 ఇస్తాను. మరి నువ్వు ఓడిపోతే? ఓడిపోతే ఏం చెప్తాను, నువ్వు బట్టలన్నీ ఓడిదీసి బజార్లో పరిగెత్తాలి. అసలు మనం ఓడిపోతే కదరా. అయితే స్టార్ట్ చేయరా. స్టార్ట్ చేశానా? చెయ్యరా. ఈడు అసలే గాలిగాడి బావా, సగం తాగి మన మీదకి వస్తాడు. బాబో, ఈ గాలిగాడి వాళ్ళకు చూస్తుంటే 2 బాటిల్ కూడా ఖాళీ చేసేట్టున్నాడే. వద్దులేరా, సగం పైన కొట్టాడుగా. రే ఇదిగోరా, ఉంచుకో 10,000. నీదెంత విశాల హృదయం బావా, ఈ గాలిగాడు పంది ఓడిపోయినా 10,000 ఇచ్చావు, అక్కడ పిల్ల వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చినా డబ్బులు ఇచ్చావు. అదేం కాదురా, ఆ పిల్లకి భయపడి వదిలేసుంటాడు. దానికి మా ఇంటి అడ్రస్ కూడా తెలియదు. రాయ్ వీళ్ళ నోళ్లు గుంచాలంటే ముందు తానికి బుద్ధి చెప్పాలరా. ఏది వెయ్యేది? కళ్ళు నెత్తి మీద ఉన్నాయా, ఫేస్ మీద ఉన్నాయా? ఎక్కడున్నాయో చూసుకో. గట్లనా? నేను ఇచ్చిన బజ్జీ మస్తుగా లేరా? మళ్ళా మిర్చి కొరకడానికి వచ్చినా?
కారులో తిరగడమే కాదు కారం తిరగడం కూడా తెలుసు. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకుంటే అడ్డుకోవడానికి ఎవ్వరూ రారు. ఫ్రీ షో చూస్తున్నారు చూడని. మనది దుర్యోధనుడి స్టైల్, అవమానించడం తప్ప అనుభవించే టైప్ కాదు. నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు, నిన్ను వదిలేస్తా. చెప్పకుంటే ఏం చేస్తావు? చూపిస్తాను. ఆ పిల్ల బజ్జీల బండిని ఇన్సూరెన్స్ చేసిందో లేదో. నాన్న చచ్చిపోతాడని నీకు ముందే తెలుసు కాబట్టి ఇన్సూర్ చేయించావు. పాప పిల్లకేం తెలుసు బండి పోతుందని. వదిన, ఒకవేళ ఆ పిల్ల పోలీస్ కేసు పెడుతుందే. ఏంటి పెట్టేది పప్పులో ఉప్పు? బండిని గుద్దింది ఎవరనుకున్నారు? రాజాబాబు, చక్రపాణి గారి ఓన్లీ సన్. కరెక్ట్ గా చెప్పేవరా, వాడు బండినే గుద్దాడు, మనిషిని గుద్దలేదు. దట్ ఈస్ మై సన్. భలేవారండి, ఏ తండ్రైనా కొడుకు చదువుల్లోనూ ఆటలోనూ ఫస్ట్ రావాలని, ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటారే కానీ ఇలా రౌడీలా ప్రవర్తిస్తుంటే మెచ్చుకుంటారేమిటండి? ఈ సూట్ వేసుకోండి, దొరబాబులే దర్జాగా ఉంటారు. మమ్మీ మమ్మీ, వీటిలో ఏది సెలెక్ట్ చేయాలో తెలియక సగం నేను కన్ఫ్యూజ్ అవుతుంటే, ఇదిగో సగం మీ అమ్మాజీ కన్ఫ్యూజ్ చేస్తుంది. నువ్వే చెప్పు మమ్మీ, వీటిలో ఏది వేసుకోమంటావు? బాబు, ఈ పూటకి ఏ బూటు వేసుకోవాలి, ఏ కోటు తొడుక్కోవాలి అనేది నీ సమస్య అయితే, ఈ పూట ఎలా గడుస్తుంది అనేది పేదవాళ్ళ సమస్యరా. ఏంటి మమ్మీ, నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? బావా, నువ్వు బజ్జీలు బండిని గుద్దేశావని క్లిష్ట పరిస్థితుల్లో నేనే చెప్పా. చూడు రాజా, కోపం వస్తే చెంప మీద కొట్టాలి, అంతేకాని కడుపు మీద కొట్టకూడదు. వెంటనే వెళ్ళి కొత్త బండి కొనుక్కోటానికి ఆ పిల్లకి డబ్బిచ్చిరా. శ్రీరామనవమి నడుపుడు మీ అన్ని కనపడే ఆడక హౌలాగాడు. నువ్వు ఇస్తా ఉండు, నేను గీ పానక వరకిస్తాను. రామస్వామి భజన చెబుతా అంటే ఈడ కూర్చుని ఏం చేస్తున్నావు రా? హనుమాన్ భజన చేస్తున్నాని, సంజీవి కలుపుతున్నానే. సంజీవి అంటే ఏందో తెలుసా? బంగు సంజీవి దాగి చచ్చిపోయిన లక్ష్మణుడే లేచి కూర్చున్నాడు. బంగు దాగి బతుకున్న బైరాగి డైరెక్ట్ స్వర్గం. పండుగ పూట కూడా నీ పాడు పళ్ళ మానవు కదా, ఇదిగో ఈ పానకం తాగు. అరే పానకంలోకి ఇచ్చేముంటదిరా. ఏ రాధాబాయ్, నువ్వు మరిగేయరే, ఈ పోరగాడు మల్లుచుండు, ఏం కుదనుకుచ్చుండు. అరే ముందు ఆ గంతులాపి, ఆ అమ్మాయి ఎక్కడుందో చూడరా. ఇంద్రుడు రంప మేనక. అరే మాధురి దీక్ష, పంగు తాగితే ఈ లెక్కనవుతారా పొరగా? నువ్వు కథమైన మీరు గొప్ప ఏమిటి అసలు? నేను వచ్చింది నై బాబు నై, ఇవాళ పండగ, నా మీద గుస్సా మాఫ్ చేసి నేను ఇచ్చే పానక తాగు. లేలో బాబు లేలో. అరే ముందు నేను చెప్పాను బాబు నై, పైన పీలో బాగ్మే బోలో. పీలో పీలో అని పీల్ అవుతుంది, ఒక్క పీకు పీకు బాబు. పీలో బాబు. అబ్బా ఏమిటి, పానకం ఇంత మంటగా ఉంటుందా? గట్లనే ఉంటుంది బాబు, ఇంకో గుట్టుకి. Ha 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 ha!
దండలో దండవండి పాపల్లారు, దమ్ముంటే కాసుకోండి పైటల్లారు. అరే జబర్దస్తుగా కదం తొక్కుతమ్మ చూడ పిల్లు, హుషారెక్కిలే శివాలెత్తితే అలా దూర పుల్లు. దండాలో దండవండి పాపల్లారు, దమ్ముంటే కాసుకోండి పైటల్లారు. బాబుకు మర్యాదలు ఎక్కువైపోయాయి, ఇప్పుడు నాకెందుకు నమస్కారం? ఇంత బొంగు కొట్టాడు బొంగే, నా చేతులు అతుకుపోయినాయి విడదయ్య. అరే
ఏమిటండి రోజు రోజుకి వీడు అలవాట్లు వీడును మీరు అసలేం పట్టించుకోరా దట్ ఈజ్ మై సన్ వినాయకం ఎక్కడమ్మా డాడీ ఏమోనండి ఒంటి నిండా రోగాలే ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో డాడీ డాడీ అదిగో ఈ గుంపులోంచి వినపడింది ఈ బూచలోనే ఆ బూచడు ఉండుంటాడు చూస్తా ఉండండి ఐగర ఐగర ఆయన మా ఐగర్ ముఖం ఇంత అందంగా అనుకుంటది ఐగర ఏమండి ఐగర 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 ఇక్కడ ఇతను మాట్లాడియా పుట్టి పాతికేళ్ళు అయింది ఇప్పుడు మీకు అనుమానం రాకూడదు బాబు ఎవరన్నా అంటే బాగుండదు దారుమైన అంచెతల పుట్టిన ఎదరా ఆ పైపు తీసుకుని మొహం కడుగు మట్టిలో మాణిక్యంలాగా మురికిలో ముత్యంలాగా బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి ఎరా సన్ను అర్ధాంతరంగా వచ్చేసావు ఎంబీఏ పరీక్షలు అయిపోయినాయా రాసేవా ఏంటి పాస్ అయితే గాడిదే గుడ్డు మీ ఒంటి మీద ఎంత బుర్రతుందో ఆయన బుర్రలో అంత ఉంది డాడీ ఏమిటి వీడు ఎక్కువగా మాడుతున్నాడు అన్సీజన్లో పుట్టిన ఆంబూత ఆడితో నీకెండ్రా నువ్వు చెప్పు ఇక నేను చదవండి డాడీ ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను వెరీ గుడ్ మీరా ఏ డౌట్ గా ఉందా మీరెప్పుడు వచ్చారు ఎప్పుడు వచ్చానో కూడా తెలియనంత ఏకాగ్రతతో పెయింట్ చేస్తాను అన్నమాట 24 అవర్స్ ఈ ఆర్ట్ పిచ్చానా నా హార్ట్ గురించి పట్టించుకోవా ఎనీవే థ్యాంక్ యూ దేనికి స్టిక్కర్లా రాలిపోకుండా పర్మనెంట్ గా నా నుదుట తిలకం దిద్దినందుకు అయ్యా కోట్లగా నమనం వచ్చాడా ఆయన సన్ వచ్చాడు వాడు ఎందుకు వచ్చాడు ఐ కాంట్ హెల్ప్ ఇట్ హాయ్ అంకుల్ గిరి అక్కడ కూర్చున్నావేంటి అది అయ్యగారి సీటు భలే చెప్పావయ్యా మా నాన్న ఈయన ఈక్వల్ పార్ట్నర్స్ అయినప్పుడు ఒక సీట్ ఏంటి రెండు సీట్లు ఉండాలి ఎందుకు అంకుల్ అంత కోపం ఈ జీవితంలో ఏ శాశ్వతం లైఫ్ ఏ శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత కర్మకాలి రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపీ పెట్టావనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా ఏ పక్షవాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ గేట్ వాచ్మెన్ మళ్ళీ ఎక్కడికే వెళ్ళాల్సి వచ్చిందనుకోడు చేతిలో తుపాకీ లేదు కానీ ఫ్రెండు కాల్చి పారేసావండి ఆయన అంటే ఎవరనుకున్నావురా ఆయన ఇంట్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తిరాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా ఆయన్ని పట్టుకుని నీ నోటుగా చెడుకూస్తావా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా సారీ ఫ్రెండు నీ మూడు పాడైంది సిక్కు ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం సిగ్గు లేకుండా అలా నిలబడతావే రా ఇదిగో తడలేవు ఇస్తా నువ్వు మంచి ఫైరింగ్ మూడ్ లో ఉన్నావు కదా ఈ ఆవేశంలో ఏ లారినన్నా గుద్దామనుకో నాకు వారసుడు లేకుండా పోతాడు వారసుడు మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడు పిచ్చి నా కొడక రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి రెండు నాలికలు ఉండాలిరా ఒకటి నిజం చెప్పడానికి రెండోది అబద్ధం చెప్పడానికి ఏ నువ్వు అనేది ఎందాక అక్కడ కూల్ చేయడం కోసం అబద్ధం చెప్పాను ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను ఇను రేపు సిక్కు ఫ్యాక్టరీ ఏలంపాటకి ఆడికి అచ్చొచ్చిన కారు అని 118 వేసుకుని నా ఫ్రెండ్ ఎగేసుకుని వస్తాడు కదా ఆ కారు నువ్వు లారీతో గుద్దించి ఆడి ఫేడాలు పోయినాయి అనుకో ఫ్యాక్టరీ ఏమంది అవుద్ది కాలో చెయ్యో ఇరిగిందనుకో ఎందాక నువ్వు కూర్చున్న కురిసి నీ దవుద్ది కూలయ్యావు కదా ఇగో తాడాలి Ah!
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కొన్నేళ్లుగా మూతపడి ఉన్న మహాలక్ష్మి ఆగ్రో ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఆక్షన్ మొదలుపెట్టబోతున్నాం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, మున్సిపల్ కార్పొరేషన్ కి, కార్మికులకు మేనేజ్మెంట్ బకాయి పడ్డ మొత్తం 1,20,00,000. కాబట్టి ఈ వేలం పాటను 1,20,00,000తో మొదలు పెడుతున్నాం. సర్కారు వారి పాట 1,20,00,000, 50,00,000, 70,00,000, 2.5 కోట్లు. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు ఒకటోసారి. కోట్లింగం గారి పాట 2.5 కోట్లు రెండోసారి. కోయి ఫైదానే ఢైకరు. కోట్లింగం గారి పాట 2.5. పాట ఆపండి. రా ఫ్రెండ్ రా. ఇప్పటిదాకా నువ్వు రాపోయేసరికి పాట నా పేరున పాడేస్తున్నా. నీ పేరు మీద పాట అంటే దానికి మన కంపెనీ పేరు మీద పాడొచ్చుగా. నీ నా అనుకునే మనిషికి మనానే మనసు ఉండాలిగా డాడీ. స్నేహానికి లొంగిపోయి నువ్వు వాడిని పాటనుగా చేర్చుకుంటే స్వార్థానికి అబ్బడిపోయి వాడు నీకు పాడగట్టాలని చూశాడు. ఆప్షన్ తనుకొట్టేయాలనే ఆలోచనతో పథకం ప్రకారం వీడు నిన్ను చంపాలనుకున్నాడు. అదృష్టవశాత్తు నీ కారు నేను వేసుకెళ్ళబట్టి వీళ్ళ అసలు రంగు బయటపడింది. రండి ఇన్స్పెక్టర్ గారు, తీసుకెళ్ళండి. నా డబ్బు తింటే బాధపడేవాడిని కాదు, నా ఆస్తికి నష్టం తెస్తే పట్టించుకునేవాడిని కాదు, నమ్మకంగా ఉంటూ నాకే ద్రోహం తలపెడతావా? తింటానికి లేదు, ఇంత అన్నం పెట్టమని ఏడిస్తే మన పాత స్నేహాన్ని గుర్తు పెట్టుకుని నిన్ను నా పార్ట్నర్గా తీసుకున్నానరా. ఒంటి నిండా రోగాలు పెట్టుకుని ఒక్కరోజు కూడా ఫ్యాక్టరీకి రాకపోయినా లాభాల్లో వాటాలు పంపానరా. అలాంటిది నన్ను సంపాదన చూస్తావురా. ఈ క్షణం నుంచి నీకు ఈ ఫ్యాక్టరీకి ఏ సంబంధం లేదు. అదేమిటి సార్, ఇలాంటి వాడిని అంత తేలిక వదిలిపెడితే అలా? మనిషికి మాటతో సమాధానం చెప్పాలి, కానీ ఇలాంటి కుక్కకి చెప్పుతో సమాధానం చెప్పాలి సార్. నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏడ్స్ నట్టుంది, నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు పట్టించుకోవేంటి? ఎలా చూసుకుందామని? కడుపారా చూసుకుందామని. కడుపారా చూసుకుందామని కాదే, కల్లారా చూసుకుందామని. ఈ భాష తగలయ్యా. ఏదోలే అమ్మాజీ అమ్మాజీ, నువ్వు కారు టైర్ అయితే నేను నిన్ను అంటి పెట్టుకున్న ట్యూబ్నే. ఆ ట్యూబ్కి ఎప్పుడు పంచర్ పడుద్ది. ఏంటే బోర్కు వచ్చిన ఇంజిన్ లాగా ఓ నసబెడతావు? నువ్వు ఇట్టాగి అంటూ ఉండు, మా అన్న ఎవరితో తాడు కట్టించేస్తాడు. ఏంటి వాడు కట్టించేది? పప్పులో ఉప్పు మెట్టడారి వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా. వాడేం తింగరదవు కాదు. కాకపోతే నువ్వు తింగరదవా? చాలు ఎవరిక, మా అన్న చాలా తెలివైనడు, మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా? అవును, మీ బ్రదర్ నాకు ఏమాత్రం కట్నం ఇవ్వాలనుకున్నాడు. సిగ్గు లేకపోతే సరే, కట్నం అంటే కట్నం. నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా? ఏంటి, నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా? అవును. మీ అన్నని బోల్తా కొట్టించి తింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు. మాటలు కాదు చేతలు కావాలా? అయ్యగారు, అయ్యగారే, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెటప్. నోటికొచ్చినట్టు కుయిపోక, ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం పోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగడానికి ఎన్ని పాటలు పడతారు. ఏంట మెక్కుడు, డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కపోకరా? ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కట్ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. అమ్మరే, అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందడరా. అబ్బా, సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులలో బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా, ఆగలేను. నా చేతులు బయట తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటి ఎన్ని రోగాలు ఉన్నా మీ మనసు మాత్రం ఎన్నండి. లాగరా అనండి.
నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తానని అంగానే అంటే మేద పడతా కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా మిషన్ లాగేసిందిరా మరి నా కాలు రంగరావన ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం నీ ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తారంట మరి అబ్బాయి చదువు పర్వాలేదమ్మా ఏ తండ్రి అయినా తన కొడుక్కి చదువు మాత్రమే చెప్పించగలడు కానీ నాన్న నాకు ఉద్యోగం కూడా ఇప్పించాడు ఆ రెండో టేబుల్ కాఫీ ఇవ్వరా ఓ మినపట్టు పడరా మినపట్టలేదు లేదా అప్పుడే అయిపోవడమేంటి నేను వస్తాను మేం కలగన్నామంటయ్యా పిండి అయిపోయింది చపాతి కావాలా సరే పట్రా సింగిల్ చపాతి కప్పు మీద పెంకులు తిట్టలేదు కానీ బోర్డు మాత్రం సోగ్గా పెట్టాడు చెప్పవా ఏం చెప్పంటావా కాశీ మందులు కలిసి చెప్పంటావా నువ్వు తినేది ఏంటో చెప్పవా నీ దగ్గరే ఉందో చెప్పవా ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత 3 రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా 5 రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా చట్నీయా వట్టి చట్నీ ఏం చేసుకుంటావయ్యా వట్టి పట్టించి తలస్నానం చేసుకుంటా నీకు ఎందుకు తీసురావా ఎవడండి వీడు హోటల్ కొత్తలో ఉన్నాడు రే ఇస్తానరా నీకు చిన్న జలక్ పట్రా చెప్తా ఈడవ్వా ఈ చిదంబరం గారి హోటల్లో చపాతి తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్న బెటర్ థ్యాంక్ యూ చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు చిదంబరం ఏంటి ఆమోదం అలా అరుస్తున్నావు ఏరా నేను మినపట్ట అడిగితే పిండి లేదన్నావు అవును దిబ్బరొట్టుకి ఎక్కడి నుంచి వచ్చింది పిండి దిబ్బరొట్ట నేను బిల్లి ఉన్నా నీకు దిబ్బరొట్టు ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం ఏంటి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును ఆగు చట్నీకి డబ్బు చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా చట్నీ ఫ్రీ అన్నావు కదా చట్నీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పచ్చితో గొడవ పడుతున్నావు అప్పచ్చా పాపచ్చా నిన్ను ముందే తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు శోభనం కూడా చేసుకుంటాడు ఉప్పు శోభనం కాదే పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పు దిగిపోద్ది మళ్ళీ బావా పీకే అప్పులే చెప్పలేదు లోపలికి వెళ్ళి పప్పు రూపో ప్రేమ కాలే తొక్కేగల పెద్ద రాజకుమారిని ప్రేమించేసింది నిర్మల నువ్వు ఇక్కడికి పర్వాలేదే పేరు గుర్తుంది ఊరు మారాక పేరు కూడా మర్చిపోయా అనుకున్నాను మర్చిపోవాలి తప్పదు ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది మీరు గొప్పవాళ్ళు నేను పేదవాణ్ణి మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు మన పెళ్లి జరగదు ఈ సుత్తి మానవా అన్నయ్య నిమ్మి ఇక్కడ ఉన్నావేంటి అనయ్య ఇతని భాస్కరని నా ఫ్రెండ్ నమస్తే హలో గొప్ప ఆర్టిస్ట్ పెయింటింగ్ చాలా బాగా వేస్తాడు పాపం టైం బాగోలేక కుంచె పట్టుకోవాల్సిన చేత్తో రెంచి పట్టుకున్నాడు అన్నమాట అనయ్య
వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు. ఎంత గొప్ప భవిష్యత్తుని ఆర్టిస్ట్. ఇలా రెంచి పట్టుకున్నాడు. అలాగా ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు. నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతిభేంటో లోకానికి తెలియజేస్తాను. నువ్వు ఆ పనిచేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందన్నయ్య. అమ్మా, జపాన్ నుంచి మిషనరీ వచ్చింది, కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాసు పెడుతున్నాను, తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గిరి బాబు, గిరి చిన్నబాబు, ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడని చూసి వెళ్దామని వచ్చావా? మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ వస్తే మిమ్మల్ని బురద వైద్యానికి తీసుకెళ్దామని వచ్చా. చూడు గిరి, మనం ఎంత పెద్ద లాయర్ని పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా, అందుకే వేరే రూట్లో వస్తున్నా. నాకెందుకో మీరా ప్రకృతి ఆశ్రమంలోను బాబి జైల్లోను ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి. అన్సీజన్ పుట్టిన అదవా ఆడి మాటలు పట్టించుకుంటావిడరా. చూడు, నిన్న ఈ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణి గాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనరా. నాకు కొడుకు దూరం అయినట్టే వారికి దూరం చేస్తా, నేను ఫ్యాక్టరీకి దూరం అయినట్టే అన్ని దూరం చేస్తా. ఈ కోటి లింగంతో ఎందుకు పెట్టుకున్నానరా లింగాని, వాడు జీవితాంతం కుదిరిపోయేట్టుగా చేస్తా. దానికి శ్రీకారం ఆల్రెడీ చుట్టేశారా?
మీరెవరో తెలియకుండా మీతో పరిచయం లేకుండా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అనుకుంటున్నారా? ఇంతకు ముందే మన ఇద్దరం ఫ్రెండ్స్ తెలుసా? మనం ఫ్రెండ్స్ మా. Yes, ప్లీజ్ కూర్చోండి, ఇప్పుడే వస్తాను. మీకు చిన్న పజిల్. ఈ కూల్ డ్రింక్ తాగేలోపు నేనెవరో గుర్తు తెచ్చుకోండి. కరెక్ట్ ఆన్సర్ కి మీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. గుర్తొచ్చానా? ఎప్పటికైనా ఈ పజిల్ మీరే విప్పాలి. చిన్న క్లూ ఇవ్వనా? 10 ఏళ్ల క్రితం నేను మీతో పందెం కట్టి ఓడిపోయి ముద్దు పెట్టాను. ముద్ద? అదుముకొస్తుంది రకం
అన్నిటితో పాటు ప్రేమ కూడా స్పీడ్ గా పుడుతుంది అన్నమాట. ఎండ్ ఎప్పుడు వస్తుందో చెప్పొచ్చు, వాన్ ఎప్పుడు పడుతుందో చెప్పొచ్చు, కానీ ప్రేమ ఎప్పుడు పుడుతుందో చెప్పలేము. అవును, కాల్ ఫర్ యూ సార్. హలో, అమ్మా బాబు, అమ్మా ఎక్కడ నిర్మల ఎక్కడమ్మా? బాబు వచ్చావా? బాబు మన ఊపిరితో ఉన్న నీ చెల్లెల్ని చూడు. ఏమైంది అత్తయ్య, నిర్మలకేమైంది చెప్పు నాన్నా. ఏమైంది నిర్మలకి? చెప్పరా, నువ్వేనా చెప్పరా, ఏమైందిరా నిర్మలకి? ఏమైందని అడిగితే ఎవరు మాట్లాడరే? ఏం జరిగింది? ఏం జరిగింది బద్మాష్ గారు చెప్పలే. అరే ఏంది మయ్యా, పైసలుంటే పట్టువులు తినాలి గాని ఇట్లా చేస్తారు? ఎవరు చేశారు? మీ నాయన. అరే నువ్వే అనుకున్నా, మీ నాయన నీకన్నా నాలుగు గంటలు ఎక్కువే చదువుండు, లేకుంటే పేదోళ్ళ మీదకి గూండాలు పంపుతారు. ఎవరి మీద పంపాడు? మా పేరు రంగారావు మేస్త్రి లేడా, గాయన కొడుకు మీదకి పోయి చూడు. ఆ ముసలోళ్ళు గేలెక్కడ ఏడుస్తాడు. అక్కడికి నువ్వు వెళ్ళొద్దు, పరిస్థితులు బాగోలేదు. నాకేం భయం లేదు, జరిగింది ఏమిటో నేను తెలుసుకోవాలి. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మెడ్రాస్ పెడుతున్నాను, తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను. ఆల్ ది బెస్ట్. ఏంది సార్ ఇట్లొచ్చినావు? మీ నాయన పోరగాన్ని తప్పించుండు. మా నాన్న హత్య చేయించాడా? చంపకపో నీకు మీ నాయన ఏమన్నా గౌతమ బుద్ధుడా? ఆ పోరాన్ని తెలియని చూడవయ్యా, ఆ తల్లిని చూడు, ఆ తండ్రిని చూడు. 30 సంవత్సరాలు మీ ఫ్యాక్టరీలో చాకరీ చేసి కాలు పోగొట్టుకున్న ఒక కార్మికుడికి మీ నాన్నచ్చిన కారుగు బాబి నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ చెల్లెలు నా కొడుకుని ప్రేమించింది, పెళ్లి చేసుకుంటాన్ని ప్రమాణం చేసింది, లేనిపోని ఆశలు కల్పించి వాడి జీవితాన్ని నాశనం చేయకమ్మా అంటే మా ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళింది. అప్పుడు మీ నాన్న ఏం చేస్తాడో తెలుసా? పొద్దున భాస్కర్ నేను చేయొద్దు, మా పెళ్లి విషయం మాట్లాడమని నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. మన ఫ్యాక్టరీలో పనిచేసే ఆఫ్టర్ కూలివసమా? రేపు నుంచి వాడు నన్ను మామయ్య అని పిలిస్తేనే పలకాల. అసలు లేకుండా నేను బ్రతకలేను నాన్న, ప్లీజ్. కామయ్య సత్యవతి నీ తీసుకెళ్ళగలరు పడే ఎరా. నేను మీ అమ్మాయి దోలికి రాను అని చెప్పి చంపలేసుకో, నేను ప్రాణాలతో వదులుతాను. కొన్ని నిమిషాల క్రితం వరకు భయపడ్డాను, ఇప్పుడు తెగించాను.
నేను మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. మీ ఆస్తి నాకు అక్కర్లేదు. మీ అమ్మాయిని నా వెంట పంపించండి. నాతో పాటు కల్లో గంజా తాకి బతుకుతుంది. మనసు మార్చుకో. చస్తేనే మారేది. పేదో, వీడు నా కూతుర్ని ప్రేమించడం లేదు అనే వరకు కొట్టండి. తీసుకెళ్ళండి. ఈ ఒక్కసారికి అతను క్షమించొదిలేయండి. నిర్మలకి ఏమైనా అయితే మనం బ్రతకలేమండి. మీకు దండం పెడతాను. అతను వదిలేయండి. భయపెడతారో బెదిరిస్తారో నాకు అనవసరం. తెల్లవారేసరికి వీడికి ఊళ్ళో ఉండకూడదు. అంత గొప్ప వాళ్ళతో మనకెందుకురా అంటే వినలేదు. చూడు, గొడ్డును బాదినట్టు బాదారు. ఏమండి, మనం ఇక్కడే ఉంటే వీళ్ళు మనకు దక్కనివ్వరు. ఏ ఊరన్నా వెళ్ళిపోదామండి. ఎందుకమ్మా మనం భయపడాలి? నోర్మైరా, పట్టుకుంటే మా అమ్మాయి గారు లేచి వచ్చేస్తున్నారు. అందుకే నేసేమన్నారు మా అయ్యగారు. ఇప్పుడు నమ్ముతావా? నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా? ఉరి తీస్తావా? వెళ్ళు, తీసు. ఇటువంటి కథలింటే నీ కండ్లలో నీళ్ళు రావు బాబు. ఎందుకంటే నీలోపటి ఉన్నది కూడా మీ అయ్య నెత్తురే కదా. అన్నం పెట్టి ఆధారం పోయింది, ఎట్లా బతుకమంట వాళ్ళని? జరంత అన్నం పెట్టి తల్లి నా రక్కు తినమంటవా? వాళ్ళని బిచ్చపోలని చేసిన పేరు కూడా మీకే రాని. నేను అడుక్కోవడం ప్రాక్టీస్ అవుతుంది. మొదటి రూపాయి నువ్వే. చలో, నీ కాలు దాలు. నమ్మి ఏం చేస్తావు? వెళ్ళి మీ నాన్న నిలదీస్తావా? ఉరి తీస్తావా? అన్నం పెట్టి ఆధారం పోయింది, ఎట్లా బతుకమంట వాళ్ళని? తెలిసి అన్నం పెట్టి తల్లి నా రక్క తినమంటవా? అయ్యగారు, అయ్యగారు, మీరు వెంటనే బయలుదేరాలి. ఎక్కడికయ్యా? అక్కడ చిన్నబాబు గారు కొంప ముంచేస్తున్నారు. దత్తత ముహూర్తం దగ్గర పడింది, లేచి ప్రమాణం చేయండి. నేను పుట్టిన ఈ నేల సాక్షిగా
నాకు నీడనిస్తున్న నింగి సాక్షిగా హిందూ సంప్రదాయానికి బద్ధుడనై నీకు తల కొరిపి పెట్టే కొడుకునవుతాను. సాంఘిక ఆచారాల్ని గౌరవించి నీకు అన్నం పెట్టే బిడ్డనవుతాను. ఈ క్షణం నుంచి నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోయి మీ కొడుకుగా మీ దత్తపుత్రుడిగా సకల ధర్మాలు నిర్వర్తిస్తాను. నిష్కల్మష హృదయంతో నిష్కలంకంగా బ్రతుకుతానని పేగు తెంచుకు పుట్టకపోయినా మీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డనవుతానని ప్రమాణం చేస్తున్నాను. రంగారావు గారు, ఈ క్షణం నుంచి ఈ కుర్రాడు మీ కన్న కొడుకుతో సమానం. ఆపండి. ఏమిటి పతంగం? పతంగం కాదు, పుణ్యకార్యం, దత్తత స్వీకారం. అవును, క్షణం క్రితమే నేను ధార్మికంగా ఈ ఇంటి బిడ్డనయ్యాను. నా ఇంటి పేరు మారిపోయింది. ఆ విషయంలో ఏం చేశావో దాని పర్యవసానం ఏంటో ఆలోచించావా? ఆవేశం నాది కాదు, మీది. ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన పాపం మీది. ఈ దంపతులకు పుత్రశోకం కలిగించిన పాపం మీది. ఏ వ్యక్తి పేదపాడని మీ ఇంటి అల్లుడవడానికి ఇష్టపడక మీరు చంపించారో ఆ ఇంటికే మీ కన్న కొడుకు ఇప్పుడు దత్తత వచ్చేశాడు. మీరు చేసిన పాపానికి ఇది నేను వేసిన శిక్ష. ఇది భారత రాజ్యాంగంలో రాసి ఉండకపోవచ్చు, భారత శిక్షా స్మృతిలో అచ్చే ఉండకపోవచ్చు, భారత న్యాయశాస్త్రంలో ఏ పేజీలోనూ దొరకపోవచ్చు. కర్మను నమ్మే ఈ పుణ్యభూమిలో ముక్కోటి దేవతల సాక్షిగా చెబుతున్నాను, ఈ రోజు నుంచి నేను నీ వంశానికి కాదు, ఈ వంశానికి ఒక్కడిని. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ని సీజన్లో పుట్టిన వాళ్ళం కదా, ఆఫ్ సీజన్లో అంచెదురా సమ్మడి సీజన్లో పుట్టినండి. తిరగనే ఒక కమ్మడి కజ్జప్రా అనగనగనగనగనగనగ ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందంటరా. సెంటర్ లో చేంజ్ అవుతుందండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా 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 సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడు కూడా ముందుకు వెళ్ళిపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక పిసికి చంపించుకుంది నేను. ఇయ్యే కదా రెండు పాత్రలు. అంతేకానండి మరి, కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అలుతావో. అటవలేంటి నాన్న అగా. ఏమిటి వదినది, అక్కడ అన్నయ్య ఇక్కడ నువ్వు, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కూర్చున్నారు. పోనీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మన అబ్బాయిని మన ఇంటికి పంపించమని అడగనా. వీడున్నాడంటే ఈ ఇంటి అల్లుడు అవ్వగలడే గాని కొడుకు అవ్వగలడా చెప్పు వదినా. ఆ కార్డెట్ ఇవ్వమ్మా ఇవ్వమ్మా.
నువ్వు ఇంటికి వెళ్ళు. రెండు ప్యాకెట్లు. శభాష్ గురు, పాల పీగతో పిల్లాడి జీవితం స్టార్ట్ అయినట్లు పాల ప్యాకెట్తో నీ గరీబ్ బతుకు షురు అయిందిలే. ఏమనుకున్నా గాని నువ్వు మనగానివే. మా అన్న నిన్ను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం చేసినావు. అట్లా మాట మీద నిలబడేటోడంటే నేను ప్రాణమే ఇస్తా. రాధాబాయ్, అక్కడితో పులుస్తా పెట్టు. ముందుకు పరిగెత్తికెళ్ళి మనసు పారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడను పడేసినట్టు పడేస్తారు డబ్బున్నోడు. ఒరే నరసమ్మ. ఏం గురు? ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంటరా? నేనే కాదు గురు, బుద్ధున్నోడు ఎవడు నమ్మడు. వీడెక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్నావు? ఎందుకు గురు? వీళ్ళ నాన్న మర్దర్ చేశాడు కదా, ఈ పిచ్చోళ్ళు ఆ కేసు పెట్టకుండా ఉండటానికి నాటకం ఆడుతున్నాడు. ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు, నోరు మూసుకో. మోస్తా గాని నువ్వేదో రంగారావు కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చావంట కదా, నాకు కొంచెం ఒళ్ళు పట్టు, డబ్బులు ఇస్తాను. అవి తీసుకెళ్ళాళ్ళ కాస్త గంజి నీళ్ళు పోయమ్మ. నేను ఇక్కడికి వచ్చింది పాత గాయాన్ని మనపడం కోసం, కొత్త గాయం చేయడం కోసం కాదు. అధికారంతో నాకు ఈ ఉస్తింగ్ ఆర్డర్ ఇచ్చారు. ఈ ఫ్యాక్టరీలో అపాయింటింగ్ అథారిటీ నేను. నాకు తెలియకుండా ఎవరు ఇచ్చారు నీకు ఉద్యోగం? కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి మీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి. నాకు నచ్చిన వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకుంది, నిన్ను తీసేశాను, వెళ్ళొచ్చు. తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కూలీని కాదు, సరైన కారణం ఉండాలి. నా కొడుకు నా ఫ్యాక్టరీలో ఆప్తాలు ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు. నేను మీ కొడుకుని కాదు, నా ఇంటి పేరు మారిపోయింది. కానీ నీ ఒంటో రక్తం మారలేదు, అది నాది. తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది. ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారిన్ విస్కీ రక్తం కాదు, గొడ్డు కారం నెత్తురు. పిచ్చివాడ, ఈ ప్రపంచం పేదవాళ్ళది కాదరా, ఉన్నవాళ్ళ. ఉన్నవాళ్ళదా? ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పట్టాన్ని చూడండి. ఆరు ఖండాలు పేదవాళ్లతో నిండిపోతే మీ ఉన్నవాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంక తుండరు. ఒక్కడే అయినా శాసించాధికారం రాజుడే, శ్రీమంతులకే సుఖపడే జాతకం రాశాడా భగవంతుడు. రాజ్యాల్ని రాజుల్ని తలకిందులు చేసిన విప్లవకారుల్ని శ్రీమంతులకు సింహస్వప్నాలైన స్వామికుల్ని పుట్టించింది ఆ భగవంతుడే. ఓట మీదకు అదృష్టవంతుడి నేను, నాతో పంతానికి పడేది మీరే. ఏదో ఒక రోజు ఏసీ మిషన్లు గుర్తుకొచ్చో, పెంచికారులు జ్ఞాపకానికి వచ్చో, ఈ ఆయిల్ కంపెనీ నైట్ షిఫ్ట్ని అసహించుకొని నా ఇల్లు వెతుక్కుంటూ నువ్వే వస్తా. అది జన్మకు ఆవేశాన్ని ఆదర్శం అనుకుంటున్నావు. ఆవేశం తల్లారి అంచనాలు తారుమారైనప్పుడు ఈ నాన్న మాటే నిజమునకు ఈ రోజు వస్తుంది. మనీ కంటే మానవత్వం గొప్పదని, కూడబెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు. నేను దత్తత వెళ్ళినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు దారాదత్తం చేస్తారు. మార్కెట్లో ధరలన్నీ మండిపోతున్నాయి. కేజీ ఉల్లిపాయలు 14 రూపాయల, చక్కెర ధర చుక్కలు అంటుకుంటుంది, మినపప్పు స్టాకు లేదు, గోధుమ పిండి నిండా. అమ్మ రుక్మిణి, ఈ స్వీట్ తీసుకో, తీసుకో అమ్మా. రుక్మిణి. అమ్మా. ఎవర్రా నీకు అమ్మా? లక్ష్మి, ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అప్పయ్యొచ్చుగా, ఎందుకు కొడుకున్నావు? కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి, ఆ కుటుంబానికి కూడా తెలియాలని ఆ రోజు కొడుకున్నాను.
నువ్వు చేసిన పనికి అర్థమేమిట్రా? ధర్మం. శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం. శ్రావణ కుమారుడనే మునికుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చంపాడు. కొడుకుని పోగొట్టుకున్న ఆ ముని దంపతులు నువ్వు మాలాగే పుత్రశోకంతో విలపిస్తావని శపించారు. ఆ శాపం మూలంగానే దశరథుడు రాముణ్ణి అడవులకు వెళ్ళమన్నాడు. తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు, కాని ఏ నేరమో చెయ్యని నాకెందుకీ శిక్ష? ఇదేమి న్యాయంరా? ఇది న్యాయమా అని ఆనాడు కౌశల్య రాముణ్ణి అడగలేదమ్మా. నేను ఈ త్యాగం చేసింది గొప్పవాణ్ణి కావాలని కాదు. ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపం కాకూడదని ఆ తల్లిదండ్రులకు దత్తుణ్ణయ్యాను. నీ ఆస్తంతా అమ్మిన ఆ తల్లిదండ్రులకు తలకొరివి పెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు. అందుకే మోగవేదన అనుభవిస్తున్న ఆ తల్లికి నేను కొడుకుని కావాలని ఆశీర్వదించమ్మా. ముందర కాళ్లకు బంధం వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను, ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. అమ్మగారు, మీ వెండి కుంకుమభరణ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు. బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు, దాన్ని దేవుడి కానుక ఇచ్చేయండి. నువ్వు నన్ను అమ్మా అని పిలవకపోయినా పర్వాలేదు, కానీ ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు. ఏం తింటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్ లో పెడతారా? ప్లేట్ లో, అది మామూలు ప్లేట్ లో కాదు, స్టీల్ ప్లేట్ లో. మంచినీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా స్టీల్ గ్లాస్ లో. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా. ఏంటిది ప్రామిసరీ నోటు? ఎందుకు? ఎందుకండి? తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తారా? చిచ్చి చిచ్చి చిచ్చి, మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప వంశం అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు, దమ్ముంటే పెట్టవా. మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలి రా, ఏదో సంతకం ఒక్కటే అంటే 3 పెట్టాను రా. బావా, ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడా పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లు తీసుకొస్తామో, అందులో స్పూన్లు తీసుకురా, చెత్త తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా. వెళ్ళిపోతాడండి, వెళ్ళమంటే. బాబు. ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసే కదా. చొక్కాలు దూసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కాయ దూసుకోమంటాడు. ఏంటి ఏ కాలి? ఏంటా ఈ ఇడ్లీ? టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఏంట పెడతాడు మంత్రులు? ఇలా తీసురా, చేతికన్నా అక్కర్లేదా బావా? మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్, 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడా అమ్మాజీ, ఈ గోల్డ్ సచ్చి కాదు, తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. ఒకటి, ఇందులో 3 పెట్టు. మరి ప్లేట్లు గ్లాసులు గోన్సెంట్రో పడేస్తున్నాడు. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని, 15 ప్లేట్లు 45 రూపాయలు ఇచ్చాను, 5 రూపాయలు టిప్ కొడితే కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్లు ఎడతావని తెలిసే ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మీ ఇద్దరు జరగ జరగ రుక్మణి లే, నీ గుంజుతాలి, నీ గుంజుతాలి. నువ్వు అత్తమ్మకి సాయం చేయపో, బొమ్మాటుంటే గుంజుగురు. ఏం రాధాబాయ్, చెయ్యేస్తున్నావేంటి? నీ సాయం కావాలి. నీకే బాగానే ఉన్నావుగా షోడాకాయలాగా. మా అన్న నా పెండ్లి చేస్తాడంట. చేసుకో, మంచిదేగా. నా పెండ్లి కొడుకు మంచోడు కాదు. మంచోడు కాదంటే దొంగ? కాదు. గుండా? కాదు. మరెవరు? ఆడొట్టి అవులగాడు, మనకేం తెలియదు. ఇప్పుడు వాళ్ళని మా అన్న తోలుకొస్తాడు, నువ్వు వాళ్ళకి మస్కా కొట్టాలి. గట్లా చూస్తావేంటి? ఆడపిల్లకి సాయం చేస్తే జరంత పుణ్యం వస్తుంది అయ్యా. దా దా అమ్మా, మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీల మీద తాడికి పత్తులు. ఉండు బిడ్డ, ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా అవు మళ్ళా. అయితే
జరా మంచిగా చోట్ చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో ఇదేంటే పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుంటా ఈ మొగ పొరడు తీసుకొచ్చిండేంది? అదే నాకు సంజయించలేదు బిడ్డ. మేమిద్దరం ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది? ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తీ మాది. అట్లానా? నువ్వే విత్తావు నావే పుచ్చుకుంటా. ఎందుకు బిడ్డ, అమ్మాయి చాయ్ తెచ్చింది, గద్దీసుకున్నా ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా పాటలు రావా? నువ్వు అంటే రెండో పెళ్ళాడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. రాధాబాయ్. థ్యాంక్ యూ గురు. అబ్బా ముద్దు పెట్టింది. సాయం చేస్తే అంతే ముద్దెట్టేస్తుంది. నా మొదటి పెళ్ళం కూడా గింతే. ఒక పాట బా రాదమ్మా. ఆకు చాటు పింద తడిచే, కోక మాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. ఆకు చాటు పింద తడిచే, కోక మాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. అదే నీ కదా కావలించుకొని ధ్యానం చేస్తాండి. సంతోషం వస్తే అంతే, పక్కాలని వాటేసుకుంటుంది. ఏం బాగుంది, పక్కన ఎవరింటి వాళ్ళకి ఇచ్చే వాటేసుకుంటా? ఆకురాలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మ మొదటి పెళ్ళం అయితే చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కన్న ముందే లేచిపోయాడు. ఈ సంబంధం నాకు అమ్మో ఈ సంబంధం నాకు అంతా చెప్పారు కదా, ఈ సంబంధం నాకు అందు. నాయన పోదాం పాండ్రి, అమ్మా జల్దీ పోదాం పాండ్రి. ఇంకొక మీద గిడుట 70 mm సైన్మా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం బావా. ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలకేమన్నా జబర్దస్తున్నది. తాలి నాతో కట్టించుకుంటుందంట, సంసారంగా పోరాటం చేస్తా. ఏమన్నావురా సారే? అంటే నా చెల్లెలు బజార్ మనిషి అంటావురా? తేరి నా పైసలకి పైసలు పైసలు ఆడి పైసలు రా. అమ్మో యాడి పైసలా? నీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు నా పైసలు. మరి కళ్ళెవడు దాగిండ్రా? ఎవరు దాగిండు? నేను. పైసలన్నీ కథం అయిపోయినాయి. గవని నా కేర కాలే, నా పైసలు నాకి. పైసలు కావాలా? వాళ్ళు కళ్ళు జోడు పిస్తోలు గుళ్ళు
పిల్ల కాలం అరయ్యమ్మ చెయ్యాలి ప్రేమయాగం అరయ్యమ్మ ముద్దుగా ముగ్గులో తెలిసిన బొమ్మ హైరమ్మ సరే అన్న సైలెన్స్ అయ్యప్ప నీ వాళ్ళు కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు వచ్చాక కాదంటే భల కంట ఒయ్యప్ప నీ వాళ్ళు కళ్ళు చోటు పిస్తోలు గుళ్ళు అయ్యప్ప ఇక్కడ రంగారావు ఎవరు? నేనే. రెండు వారాల క్రితం ఈ కాలనీలో మీ అబ్బాయి హత్య చేయబడ్డాడు కదూ, మాట్లాడరే? సే ఎస్ ఆర్ నో. అవునండి. రేపు కోర్టులో హియరింగ్ ఉంది, మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలి. కేసు ఎవరు పెట్టారు? నేనే. నేను ఆయన దత్తపుత్రుణ్ణి, రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను. ఓకే. ఏంటి బే గట్లా చూస్తున్నావు? రాజా వాళ్ళ నాయన మీద కేసు లేకుండా చెయ్యి. నీకి నాటకం ఆడింటున్నావు కదా, ఇప్పుడేమంటావు? ఆ కోర్టులో శిక్ష పడాలిగా. ఎస్ ప్రొసీడ్. ఆయన ఎవరు? నా మాజీ తండ్రి. మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉంటారు కానీ మాజీ తండ్రులు కూడా ఉంటారా? ఒక భార్యను భర్త వదిలేస్తే ఆ భార్యకు ఆ భర్త ఏమవుతాడు? మాజీ భర్త. ఒక తండ్రిని ఒక కొడుకు వదిలేస్తే? ఇది భార్య భర్తల సంబంధం కాదు, రక్త సంబంధం. ఎలా తెగిపోతుంది? హిందూ వారసత్వ చట్టంలో ఒక ఇంట్లో పుట్టిన సంతానం ధర్మబద్ధంగా మరో ఇంటికి వెళితే ఏమంటారు? దత్తత అంటారు. దత్తతండ్రిన కొడుకు ఆ ఇంటికి ఏమవుతాడు? దత్తపుత్రుడు అవుతాడు. లా చదువుకున్నారు, ఎందుకు ఇవన్నీ నాతో చెప్పించుకుంటారు? ఇది కోర్టు, ఇక్కడ ఈలలు వేయకూడదు. ప్రొసీడ్. హత్య జరిగిన రోజు మీరు ఈ నగరంలోనే లేరు కదా, మీ తండ్రి గారు, అదే మీ మాజీ తండ్రి గారు ఈ హత్య చేయించారని మీరు ఎలా నమ్ముతున్నారు? నమ్మబట్టే ఎఫ్ఐఆర్ దశలోనే బుట్ట దాఖలు కాబోతున్న ఈ కేసుని కోర్టు వరకు తీసుకొచ్చాను. గౌరవనీయులైన శ్రీ చక్రపాణి గారు ఈ హత్య చేయించారో లేదో ఆయన ధర్మపత్నిని ఆయన కూతుర్ని పిలిచి విచారించండి. ఎస్. మీ భర్త చక్రపాణి గారు భాస్కర్ అనే కార్మికుని హత్య చేయించారా? కోర్టులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలమ్మా. చెప్పండి, మీ భర్త భాస్కర్ని హత్య చేయించారా? నాకు తెలీదు. పోనీ మీ భర్త భాస్కర్ని హత్య చేయమని గూండాలతో చెప్పటం మీరు విన్నారా? ఆయన అలా అనలేదు. తెల్లవారేసరికి ఊరు వదిలి వెళ్ళకపోతే చంపేయమన్నారు. తెల్లారేటప్పటికి మేము ఊరు వదిలి వెళ్ళిపోతాం బాబు. నీ కాళ్ళ వేళ్ళ పడ్డ వినిపించుకోకుండా నా కొడుకుని దారుణంగా చంపేశారు. మీరేం చెప్పదలుచుకున్నా ఫోన్లోకి వచ్చి చెప్పండి. చెప్పండమ్మా, మీ అబ్బాయి భాస్కర్ని ఎవరు చంపారు, ఎలా చంపారు? కన్న పేగు కళ్ళ ముందే తెగి నెత్తురు ఓడుతూ వేళ్లాడుతుంటే కొలువి పెట్టాల్సిన కొడుకు గిలగిలా తన్నుకుంటూ ఊపిరి వదిలితే చూసి చావకుండా బ్రతికున్న మమ్మల్ని ఏమని వర్ణించమంటారు? ఎలా వివరించమంటారు? నెక్స్ట్ విట్నెస్. Thank you.
నువ్వు భాస్కర్ ప్రేమించుకున్నారా? అవును. మీ పెళ్లికి మీ నాన్నగారు అంగీకరించలేదా? అవును. కనుకే భాస్కర్ మీ నాన్నగారు చంపేయమన్నారా? తెల్లవారేలోపు ఇల్లు ఊరు ఖాళీ చేసి వెళ్ళకపోతే చంపేయమన్నారు. నేను చంపడం లేదు, బెదిరించమన్నాను అంతే. యువరాజు, ఈ కేసులో అసలు ముద్దాయిలు కిరాయిగా ఉండాలి. నా క్లయింట్ వాళ్ళని కేవలం హతుణ్ణి బెదిరించడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు అన్న స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ అయ్యింది. కాబట్టి ఆ గుండాలు దొరికి నిజం చెప్పే వరకు ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి నా క్లయింట్ ఈ నేరం చేశాడో లేదో కోర్టుకు తెలియదు. అంతేకాకుండా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక ఫ్యాక్టరీలకి నా క్లయింట్ అధినేత. ఈయన గనక జైల్లో ఉంటే ఆ ఫ్యాక్టరీలన్నీ మూతబడిపోతాయి, వాళ్ళందరూ తిండి లేని వాళ్ళైపోతారు. కాబట్టి యువర్ ఆనర్, నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిందితుడి కుటుంబ సభ్యులు కాకుండా బయట వారెవరైనా 100,000 రూపాయలు బాండు కట్టి ముద్దాయి ఈ ఊరు వదిలి వెళ్లడని హామీ ఇస్తే బెయిల్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది. నేను హామీ ఉంటాను యువరానా. నువ్వెవరో తెలియకుండా బెయిల్ ఎలా ఇస్తారమ్మా? యువరానా, ఈమె నా కూతురు. నా పేరు కోట్లింగం. రాష్ట్రంలో పేరు మోసిన పారిశ్రామికవేత్తని. కావాలంటే నేను కూడా సంతకం చేస్తాను. బెయిల్ గ్రాంటెడ్. హలో, నా పజిల్కి సమాధానం దొరికిందా? చెబుతాను. ముందు ముందు చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ఫ్రెండు, నువ్వు నా మీద చెప్పులు విసిరించినా ఆ కోపాన్ని దిగమింగుకుని నీకు నేను బెయిల్ ఎందుకు ఇచ్చానో తెలుసా? కొడుక్కు దూరమైన తండ్రి పడే బాధ నాకు తెలుసు గనక. ఇప్పుడు నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు గనక. వాడేదో ఆవేశంలో వెళ్ళిపోయాడు అనుకున్నాను. కోర్టు కూడా ఒప్పుకుంది. అయినా ఇదే అయ్యా, తల్లిదండ్రులు ఇష్టం లేకుండానే. ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీ అదే ఫ్రెండ్. 1/2 గంటలో కులం మారిపోవచ్చు, 1/2 గంటలో మతం మారిపోవచ్చు. ఒక్క పూటలో రౌడీ ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒక్క రోజులో ఎంపీఏ రౌడీగా మారిపోవచ్చు. ఎవడేం అవుతాడో నాకెందుకయ్యా? కోట్లకు వారసుడైన నా బిడ్డ, నా రక్తం పంచుకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు, వాడు తిరిగి నా ఇంటికి రావాలయ్యా. నీ కొడుకు మళ్ళీ నీ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అంకుల్. ఒంటరిగా కాదు, నాతో కలిసి జంటగా మీ గుమ్మలో అడుగు పెట్టేలా చేస్తాను. నువ్వు అలా చేస్తే నా సర్వస్వం నీకు ఇస్తానమ్మా. నువ్వు అంత పనిచేయక్కర్లేదు ఫ్రెండ్. నా కొడుకు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుని వాడు విడుదలైనట్టుగా చెయ్యి. వెంటనే విత్డ్రా చేసుకుంటాను. రెండో కోరిక నాది. ఏమిటది? ఎండిగా నీ చైర్లో నేను కూర్చోవాలి. నీ చైర్ కొట్టేయడానికి కాదంకుల్, రాజాకి చేరువడానికి. ఓకే. బాబు, మిమ్మల్ని యువరాజుగా చూసిన ఈ కళ్ళతో అవ్వా ఇలా యూనిఫామ్ లో చూస్తానని కళ్ళలో కూడా ఊహించలేదు. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. అదే, మిమ్మల్ని ఎండీ గారు రమ్మంటున్నారు. ఎందుకు అడిగా? చెప్పలేదు. వెల్కమ్ వెల్కమ్. ఏమిటి అలా చూస్తున్నావు? నేనే నీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ని. ఇంజనీరింగ్ చదివిన నువ్వు వెల్డర్ గా ఉండటం ఇష్టం లేక నా పర్సనల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేశాను. పైగా నీలాంటి వాడు నా పక్కనుంటేనే అందం. ఏంది గురు, నా బుజ్జి కొడకుండా నా కలర్ సోడా తాకుండా గిట్లో వచ్చినావు? ఏ, ఎవరు నువ్వు? ఎవరిని అడిగి లోపలికి వచ్చావు? గెట్ అవుట్. గిట్ అరుస్తాదేంటి? ముందు పెద్దోళ్ళ గదిలోకి వచ్చేటప్పుడు తలుపు గిట్లా తీసి లోపలికి రావాలనా అని అడగాల. ఆసక్తి ఆసక్తి జాసక్తి. సారీ మేడం, మీ పిఏ హోదాలో పిలిచారు. రాధాబాయి బజ్జీ అంటే నాకు ప్రాణం. ఏది అది టుపు. నేనే తిరిపిస్తాగా నోర్తరు. ఇదేమన్నా తాత హోటల్ అనుకున్నారా? బడ్జెట్ కలర్ సోడ తాగడానికి. మేడం గారికి అభ్యంతరంగా ఉంది, పద అలా చాటుకెళ్ళి తింటూ తినిపించుకుందాం. నై బాబు నై, మనం చాటుకెళ్తే ఏం చేస్తామనని దిమాగ్ ఖరాబ్ చేసుకుంటది. చేసేటిదేదో గీడనే చేద్దాం. కావు కావు కావు. నాన్సెన్స్, చూడబట్టిస్తా. ఓ ఓనర్ పోరీ,
మళ్ళొస్తా మేడం. నా పనులన్నీ ఇలాగే ఉంటాయి, అయినా నన్ను మీ పిఏగానే ఉంచుకుంటారా? ఆలోచించండి. ఓ పోరి పోరి. ఆడవాళ్ళని రెచ్చగొట్టడం నీకు బాగా తెలుసు, నిన్ను విడిచిపెట్టను. అప్పజిగడేంటి ఇవాళ బిల్లెగ్గొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు. చెత్త ఏంట్రా నవ్వు, పిశాచాలు ఏడుస్తున్నట్టు. రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్. ఏమి చేసుకోను గానీ చెప్పు. ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబాయ్. నేనేమి ఆపను గానీ చెప్పు. ఒకవేళ ఆపమంటే ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా. చేస్తావా? చేస్తావా? చేస్తాను. నీ చెల్లికి పెళ్లి చేస్తావా? ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను, నువ్వు చెప్పవయా? ఆ ముక్క చిదంబరం గానీ చెప్పమాను. చేస్తాను చెప్పు. అయితే విను, రాత్రి కళ్ళు మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు, మీ అమ్మ ఊర కుక్క లాంటి నిన్ను, గిన్నెకోడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతింటుంది. అప్పుడు మురుక్కుంటల్లోనూ కంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు. మీ నాన్న రంబలాంటి అమ్మాయినికి పెళ్లి చేశాడు. శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి నీకు అమ్మాజీకి దగ్గర నుండి మేం చేస్తాం పెళ్లి. ఒరే దండలు అడుకుండా ఇదిగోండి దండలు, దండలు మార్చుకోండి. అలాగే బావా, మమ్మల్ని ఆశీర్వదించు బావా. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను రా అమ్మాజీ. అన్నయ్య నీకు ఈ జన్మలో పెళ్ళవుతుందని అనుకోలేదు, అయినా బాధగా ఉంది. బాధ ఎందుకు బావా? నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది, కానీ పెళ్ళైన రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుణ్ణి ఎత్తుకుపోయాడు. అరగంట క్రితం వరకు నా చెల్లి విడో. విడో? మామూలు విడో కాదు బావా, యంగ్ విడో. మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం చేసేశారు. మానభంగమా? ఇందాక నీకు వచ్చింది కళ, ఇది వాస్తవం బావా. నన్ను క్షమించప్పాజీ. పర్వాలేదమ్మాజీ, పదా రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రి? ఎందుకు? అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం. నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా. అరే నువ్వా పోరి? రాజా ఇల్లెక్కడ? ఎందుకంట? మాట్లాడాలి. దేనికంట? నీకెందుకంట? ఆ పోరగాడు మన గుండెల్లోనే ఉంటా. ఆహా, ఇంతకు ముందు నా గుండెల్లో ఉండేవాడే, ఎప్పుడు మారిపోయాడబ్బా? ఓయ్, కావాలంటే నాలుగు బజ్జీలు అడుగు ఫ్రీగా ఇస్తా, కలర్ సోడా అడుగు ఉద్ధరిస్తా, గాంతేగాని గురుణ్ణి అడిగినావనుకో ఖూబ గులాబ్ జామ్ అయిపోద్ది. హాయ్ రాజా. హాయ్ అంటే హాయ్, నూనె ముఖాన్ని కొట్టే హాయ్కి బదులు కొయ్య అంటది. ఏంటి ఫ్యాక్టరీకా? నేను అక్కడికే బయలుదేరాను, రా కార్లో డ్రాప్ చేస్తాను. వద్దులే, నేను సైకిల్ మీద అడతా. Anyhow, the day at Madras you hugged me, I can't forget it. Thank you. ఏంటి ఓయ్, ఏంటి కదా ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది? అబే ఏమీ లేదు. ఏమీ లేకపోవడమేమి? ఇట్లా అన్నది కదయ్యా. అదే అది కార్మికులంతా ఇలా కలుసుంటారని. కార్మికులు గిట్లా కలుసుంటారు గాని గిట్లా కలుసుంటారు అయ్యా. నువ్వేం కంగారు పడుకు, అడుగు తప్పుకో. హలో, మర్చిపోయా? ఒక 10 మంది వర్కర్స్ ని ఏజ్ బారైందని తీసేద్దాం అనుకుంటున్నా, సాయంత్రం ఇంటికి వచ్చి మాట్లాడు. ఈ లెక్క నిన్ను ఇంటికి పిలిచి పంట కింద పెట్టుకోవాలని చూస్తున్నదేమో. వీళ్ళకి పోరి నా పోరడు చూస్తే ఏమైపోతాడు?
పద్మనారాయణ ఈ తలుపులాగి తపనలు ఇప్పుడు తీర్చేయన్న. ఏమి అతనో పెన్ను తగిలి వేడి పుట్టన్నా. బలచి బలచి వాసాయన నా పగల మారి పడుచు పరుపు పరిచేయన. నడుమ నడుమ నారాయణ ఈ తలుపులాడి తపనలు ఇప్పుడు తీర్చేయన్న. కొచ్చి రోజుకొక కాజా కొట్టి కప్పించేదే కళ్యాణం. కట్టు ఒట్టు జారేలోగా ఒట్టు వేస్తా బొల్డ అడగనిది కడిగి మరీ చిలకరిస్తావా. కార్మికుల సమస్య కదా, బాగా తప్పుతుందా? ఇంట్లో ఎవరు లేరా? ఏ ఒంటరిగా వచ్చావు కదా, నిన్నేమైనా చేస్తానని భయమా? అరటాకు లేని భయం నాకేంటి? ధైర్యవంతుడివే. ఒక్క నిమిషం కూర్చో, ఇప్పుడు డ్రెస్ చేసుకొస్తాను. అమ్మయ్యా, ఇప్పటి వరకు మంచిగానే ఉన్నది. తొంగముఖం, గిట్ల తొడలు చూపిస్తే జారిపోతాడు అనుకున్నది. గురిని గుండెకాయలో మనబొమ్మ ప్రింట్ అయిందని తెల్వది పోరికి. కడుపు మాడా, నిమిషానికి ఒక డ్రెస్ వేసి చెలాయిస్తుంది. కురు, జరగకుండా నిబ్బరం ఉంచుకో. సారీ, లేట్ అయిందా? లేదు.
నా డ్రెస్ బాగుందా? నచ్చాల్సింది నాకు కాదు, నిన్ను కట్టుకోబోయేవాడికి. నన్ను కట్టుకోబోయేవాడివి నువ్వే కావచ్చుగా. కలగంటున్నావా? కల కాదు, నువ్వంటే నాకు ఇష్టం రాజా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఓహో, అందుకేనా కార్మికుల సమస్యను పిలిచి వయ్యారాలు వడ్డించాలని చూస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడకపోతే నిజంగానే ఆ కార్మికులను పనిలోంచి తీసేస్తాను. అప్పుడు జరిగేది మూడు మళ్ళ పెళ్లి కాదు, నాలుగు తన్నుల పెళ్లి. అగో ఏంటి, ఆడది కోరుకుంటే అలుసైపోతుందన్న సామెతని నిజం చేద్దామనా? నా కూతుర్ని విదిలించుకుని వెళ్ళిపోతాం? ఓహో, తమరు పైనే ఉన్నారా? డ్రెస్ సెలెక్ట్ చేసి పంపారా? బాబు, నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ఆడపిల్లల తండ్రిని చూశాను, గాని కన్న కూతుర్ని మగాళ్ల పైకి తోలే బ్రోకర్ బెధవని నిన్నే చూశాను. సబాష్ గారు, నా ఎంట్రీ లేకుండానే సూపర్ ఫినిషింగ్ ఇచ్చినావు. ఓయ్ పోరి, గురుడు చెప్పిన మాటలు గొంతుకు అడ్డం పడుంటాయి, సరి బాని లాగించు, తీపోతుంది. చలో గురు, చలో రాదా బాయి. అయితే మనం ఓడిపోయినట్లేనమ్మా. నీ కొడుకు గుండెల మీద కొట్టాలని చూసి ఓడిపోయాను అంకుల్. ఇప్పుడు కార్మికుల కడుపు మీద కొట్టి రప్పిస్తాను చూడు. ఇది నో స్మోకింగ్ జోన్, ఇక్కడ సిగరెట్ తాగకూడదు. ఆ రూల్స్ అన్ని ఫ్యాక్టరీల వర్కర్స్ కి, యజమానికి కాదు. వర్కర్స్ లేకపోతే యజమాని ఎక్కడ ఉంటాడు? ముందు సిగరెట్ ఆర్పే. అంటించింది ఆర్పటానికి కాదు. ఈ ఫ్యాక్టరీ డైరెక్టర్ని నన్నే కొడతావా? నా పవర్ ఏమిటో 5 నిమిషాల్లో చూపిస్తాను రా. ఏమిటిది? నన్నేం చేయమంటారు బాబు, నేను మీలాంటి వర్కర్నే. యజమాని కొట్టినందుకు ఎండి గారు లాకౌట్ ప్రకటించారు. కావాలనే కాలనీలో కరెంట్ తీయిస్తారు. కరెంట్ ఏమిటయా? రేపు నీళ్లు కూడా బంద్ చేస్తారట. అసలు ఇదంతా ఇదిగో ఈ రాజాబాబు వల్లే వచ్చింది. రాజాబాబు ఏం చేశాడయా? తనేమో లాకౌట్ చేయమని చెప్పాడా? నోటితో చెప్పలేదు, చేతితో చెప్పాడు. ఓనర్ పట్టుకుంటే ఊరుకుంటాడా? రేయ్, ఆడి కాలనీకి ఎందుకు వచ్చాడో చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది తప్ప మీరు అర్థం చేసుకోలేదు. ఆడిప్పటికైనా ఆడి బాబుకే మేలు చేస్తాడు రా. సంధి ఫెయిల్ అయితే కదా యుద్ధం ఎప్పుడో తెలిసేది. నేను చక్రపాణి గారి అడ్వైజర్ని, నాతో చెప్పండి. ఓహో, ఫ్యాక్టరీ లాకౌట్ చేయమని దిక్కుమాలిన సలహా ఇచ్చిన అడ్వైజర్ నువ్వేనా? గత్యంతరం లేక యాజమాన్యం ఆ నిర్ణయం తీసుకుంది. గత్యంతరం లేక? ఏ ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందా? కార్మికులు సమ్మె చేస్తున్నారా? కార్మికుల్లో గ్రూపులు ఏర్పడి కొట్టుకుంటున్నారా? ఏం జరిగిందని లాకౌట్ ప్రకటించారు? చైర్మన్ గారి మీద మర్డర్ కేసు పెట్టావు నువ్వు. దానికి లాకౌట్ కి సంబంధం ఏంటి? కంపెనీ డైరెక్టర్ గిరి మీద హత్యా ప్రయత్నం చేశావు నువ్వు. ఇప్పుడు ఏ ధైర్యంతో ఫ్యాక్టరీ తలుపులు తెరవమంటావు? అదే మీ భయం అయితే ఫ్యాక్టరీలో ఏ గొడవ జరగదని మా కార్మికులందరి తరఫున లిఖిత పూర్వకంగా నేను హామీ ఇస్తాను. హామీ ఇచ్చినానే లాకౌట్ ఎత్తిపోయాను. ఎందుకని? నా మీద కోర్టు కేసు నడుస్తోంది, అది రుజువైన శిక్ష పడితే నా తరఫున ఫ్యాక్టరీ నడపడానికి నాకు వారసులు లేరు. ఫ్యాక్టరీని కార్మికులు నడుపుకుంటారు, వాళ్ళని వాటాదారుల్ని చెయ్యండి. అందుకు నేను ఒప్పుకోను. ఏది ఒప్పుకోకపోతే ఫ్యాక్టరీ నమ్ముకున్న మా కార్మికులు ఏమైపోవాలి బాబు?
సరే నీకోసం ఒక కండిషన్ మీద లాకౌట్ ఎత్తేస్తాను. నన్ను వదిలి వెళ్ళిపోయిన నా కొడుకు మళ్ళీ నా ఇంటి పేరుతో తిరిగి వచ్చి చైన్ వెనక నా కుర్చీలో కూర్చోవాలి. ఈ కండిషన్ కి ఇష్టపడితే వెళ్ళి ఫ్యాక్టరీ తలుపులు ఓపెన్ చేసుకోవచ్చు. 1000 మంది కార్మికుల ఆకలి ముఖ్యమో, నీ ఒక్కడి పంతం ముఖ్యమో తేల్చుకో. కొడుకి నాకు జరుగుతున్న ఆఖరి పోరాటం. ఈ దెబ్బతో వాడు తిరిగి రాకపోతే నా కొడుకును నాకు దూరం చేసిన ఆ రంగారావు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. ఇంట్లో లేడు, నేనొచ్చింది నీకోసం. ఒక వరం అడగాలని వచ్చాను. నీకు వరాలిచ్చే ఐశ్వర్యం నా దగ్గర లేదు. ఎందుకు లేదు? నిండు మనసుతో నువ్వు రాజాను పంపిస్తే ఈ పేటలో ఎవ్వరూ పస్తులుండరు. వాళ్లకు అన్నం పెట్టిన దేవతలా నిన్ను చూస్తారు. అంటే వాళ్ళకి అన్నం లేకుండా పోవడానికి కారణం నేనా? అపార్థం చేసుకోవద్దు. ఈ పేటలో వాళ్ళంతా క్షేమంగా ఉండాలన్నా, నువ్వు పసుపు కుంకాలతో ఉండాలన్నా రాజా ఇంట్లో ఉండకూడదు. బెదిరిస్తున్నావా? అది కాదమ్మా. చూడు, నీ కొడుకుని దత్తతకు రమ్మని నేను అడగలేదు. అమ్మా అని పిలిచినా నేను ఇంతవరకు పలకలేదు. నీ కొడుకు ఇంటి బరువును మోస్తున్నాడే తప్ప నా గుండె బరువును కాదు. పేగుదెంచుకు జన్మనిచ్చిన తల్లివిగా కన్నీళ్లతో ప్రాధేయపడతావో, కాళ్ల మీద పడి అడుక్కుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళు. అడగ్గానే వాడొచ్చేవాడైతే పుత్రభిక్ష కోసం నీ గుమ్మం ముందు ఎందుకు నిలబడతాను? వాడిక్కడుంటే ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలియడం లేదు. ఈ తల్లి మనసును అర్థం చేసుకో. తల్లి మనసా? నీ కూతురు నా కొడుకును ప్రేమించిందని తెలిసి ఆ పిల్లని నీ మొగుడు కాళ్ళు చేతులు కట్టి గదిలో పారేసినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? నీ పుట్టింటి వాళ్ళకి తాకట్టు పెట్టావా? నీ భర్త నా కొడుకును నిర్దాక్షిణ్యంగా చంపించినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? ఇనపెట్టలో పెట్టి తాళం వేశావా? ప్రతి గొప్పవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ ప్రతి రాక్షసుడి వెనక కూడా ఒక స్త్రీ ఉంటుందని నువ్వు నిరూపించావు. కొడుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన కన్నీటి మంట నీది, కొడుకు ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయిన కడుపు మంట నాది. ఈ మంటలను ఎవరూ ఆర్పలేరు. వెళ్ళు. ఆకలి దంచేస్తుందిరా వడ్డిచ్చు. అబ్బాబ్బాబ్బా, ఎప్పుడు రెడీ చేసానండి, మీదే ఆలస్యం. ఏంట్రా ఎన్ని చేసావు? ఎన్ని ఉన్నాయండి. ఇది మేఘండి, ఇది కూడండి, నేల మీద తిరిగేటివి. ఇది చేపండి, అది పీతండి, అది రొయ్యండి, నీళ్ళలో తిరిగేటివి. ఇకపోతే అది కొంగండి, ఇది పెట్టండి, గాలిలో ఎగిరేటివి. ఇక బాగా తినండి. తినమని ఏడుస్తూ చూస్తావి, నవ్వుతూ చెప్పచ్చుగా. ఎలా చెప్పమంటారండి? ఇక్కడేమో మీరు తినలేక తెస్తున్నారు, అక్కడ లాకొట్టు వాళ్ళ కార్మికులు తిండి లేక తెస్తున్నారు. అబ్బా ఎంత కమ్మటి మాట చెప్పావురా, ఇంకొక్కసారి చెప్పు. అక్కడ లాకౌట్ వల్ల కార్మికులు తిండి లేక తెస్తున్నారు. ఇంకోసారి చెప్పు. అబ్బా తిండి లేక తెస్తున్నారండి. అట్ట విసుక్కు తెస్తామేట, మామూలుగా చెప్పచ్చు. ఏంట్రా ఇవన్నీ? డాక్టర్ గారు రాసి ఇచ్చిన టాబ్లెట్స్ అండి. ఇది భోజనం ముందండి, భోజనం చేస్తుండండి, భోజనం తర్వాత అండి. ఇది టీ తాగే ముందండి, టీ తాగేటప్పుడు అండి, టీ తాగిన తర్వాత అండి. ఇది రాత్రి భోజనం ముందండి, భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి. అబ్బబ్బా ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో అవి రెండు చుక్కలు మింగారనుకోండి, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతండి. అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావురా. ఒకసారి ఆ కత్తి ఇదిగోండి. అన్సీజన్లో పుట్టి ఎదవా, దీన్ని పెట్టి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదురా, నువ్వు వెళ్తావు నరకానికి, దరిద్రం వదిలిపోద్ది. నన్ను చంపటం కాదు, అక్కడ కార్మికులు ఆకలి తావులు తాగకుండా చూసుకోండి, లేకపోతే మీ తావుకు వస్తుంది.
కొంచెం ఓర్చుకోమ్మా, రాజా డాక్టర్ కోసం వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు. రండి డాక్టర్ గారు, రండి. ఇది అపెండిసైటిస్, ఇరవై నాలుగు గంటల లోపల ఆపరేషన్ చేయాలి. ఉపేక్షిస్తే పిల్ల బతకదు. 5000 రూపాయలు ఖర్చు అవుతుంది. ముందు మందులు పట్టండి. హలో ఓల్డ్ ఫ్రెండ్, కుమార్ కుమార్, ఒరే మురళి, నాకు 5000 రూపాయలు కావాలరా. 5000? నేను నీకేం బాకీ లేనే. ఒరే, ఒకసారి నువ్వు ఓడిపోయినా 10000 ఇచ్చానరా. లక్ష్మీదేవిని విసిరి పారేశావు కాబట్టి నీకు దూరం అయిపోయింది. దోసిలు బట్టి కళ్ళ కదుకున్నాను కాబట్టి నా దగ్గర సెటిల్ అయిపోయింది. పోనీ అప్పుగానైనా ఇవ్వరా. అప్ప ఎలా తీరుస్తావురా? మీ ఫ్యాక్టరీ లాక్అవుట్ అయి మీరంతా ఫుడ్కు లాటరీ కొడుతున్నారంట. అయితే ఓ పని చేయి, అప్పుడు నువ్వు పందెం కట్టావే, అదే పందెం ఇప్పుడు నేను కడుతున్నా. నువ్వు ఆ బాటిల్ దింపకుండా తాగితే నీకు 5000 ఇస్తాను. నిజంగా ఇస్తావా? డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా బిడ్డని ఇట్టా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగంటే? నన్ను ఏం చేయమంటారమ్మా? నా కళ్ళ ముందే ఒక పేషెంట్ చచ్చిపోవడం భరించలేను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, తీసుకోండి. డాక్టర్ గారు, మీరు అడిగిన డబ్బు, ఇంజెక్షన్ బాటిల్ తీసుకోండి. ఈ డబ్బు ఎక్కడతున్నాడు నీకు? ఇక్కడ ఇంతమంది పస్తులతో ఉంటే నువ్వు అక్కడ మందు కొట్టొస్తావా? నువ్వు నీ బాబు ఇంకెన్నా ఆడతారా? తీసుకురా. మీ నాన్నే
నాకు డబ్బిచ్చి నిన్ను రెచ్చగొట్టమన్నాడు. ఫ్యాక్టరీ వర్కర్లంతా నిన్ను అసహించుకుంటే నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తావని ప్లాన్ చేశాడు. ఇది నిజం బాబు. వీడి సంగతి మేము చూసుకుంటాం కానీ నువ్వు అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళి రుక్మణం ఎలా ఉందో చూడు. వెళ్ళి బాబు. రాజాబాబు జల్దీరా, డాక్టర్ గారు మాకేం చెప్పట్లే, ఆపరేషన్ మాత్రం వద్దంటాడు. డాక్టర్ గారు మా చెల్లెలకి ఆపరేషన్ అక్కర్లేదా? అవును, ఆమెకు వచ్చింది 24 గంటలు కడుపు నొప్పి కాదు. మరి ఏదో నాటుమందు తాగింది. నాటుమందా? అందుకే భరించలేని కడుపు నొప్పి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానిక? కాదు, కడుపు పోగొట్టుకోవడానికి. డాక్టర్! ఎస్, షీ ఈజ్ ప్రెగ్నెంట్. చచ్చిపోయి బాగా నడిపిస్తున్నాడు, బతుకుంటే ఇది నడిపిస్తుంది. నేను అమ్మాని పిలిస్తే నువ్వు పలకపోవచ్చు, కానీ రుక్మిణి అన్నయ్యని పిలిస్తే నేను పలుకుతాను. చెప్పమ్మా, చెప్పు, ఎవరు దీని కారణం? విష్ణు చక్రపాణి గారి మేనల్లుడు. అలా తెల్లబోతావే, మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేంత వరకు నిద్రపోడని నేను చెప్పిన మాట నిజం చేశాడు మీ నాన్న. మీ నాన్న దశరథుడు కాదు బాబు, దశకంఠుడు, రావణాసురుడు. వెళ్ళిపో నాయన. కొడుకును పోగొట్టుకున్న మేము కూతురు కూడా పోగొట్టుకోకపోతే వెళ్ళిపో నాయన. నీకు దండం పెడతాను, వెళ్ళిపో బాబు. నేనంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పమ్మా, విష్ణుతో నీకు ఎలా పరిచయం అయింది? ఎందుకట్లా పరిచయం అవుతావు? మీ అన్న చెప్పు, ఆ కోరగాడు నీ చుట్టూ పట్టుకుని నేర్చుకొస్తాడు. చెప్పమ్మా, ఏం జరిగింది? నువ్వు రాజా చెల్లెలు కదా? నేను రంగారావు గారి అమ్మాయిని, కార్లు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రా. థ్యాంక్స్ అండి, నేను బస్సులో వెళ్తాను. నేను మీ అన్నయ్యకి బాగా కావాల్సిందాన్ని. పర్వాలేదు, రా. రామ్మా, ఇక నేను వెళ్తానండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, మా అమ్మ కోపడుతుంది. మీ అమ్మగారి కోపం ఎక్కువ? చాలా మంచిది, మా అన్నయ్య చనిపోయినప్పటి నుంచి మా అమ్మ మొహంలో సంతోషమే లేకుండా పోయింది. మీ అమ్మ మొహంలో నువ్వు నవ్వు చూడాలంటే నా దగ్గర ఉపాయం ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. అయితే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటావా? నేనెవరిని ప్రేమించలేదుగా. కానీ విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు. అది కాదండి, నేను నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావు. ఈ ప్రేమ వ్యవహారాల వల్లే మా అన్నయ్య చంపేశారు, మళ్ళీ నన్ను రొంపిలోకి లాగద్దంటావు. చూడు, మీ అన్నయ్య మరణం మూలంగా మీ కుటుంబంలోనూ చక్రపాణి గారి కుటుంబంలోనూ శాంతి లేకుండా పోయింది. తిరిగి ఆ రెండు కుటుంబాల్లో వెన్నెల రావాలంటే చనిపోయిన మీ అన్నయ్య అల్లుడిగా వెళ్లవలసిన ఇంట్లో నువ్వు కాలు పెట్టాలి. ఇది నేను నీకు ఇచ్చే ప్రేమ కనుక కాదు, మన పెళ్లి ఉంగరం. శిరీష, నీకు భగం ఉంటే నన్ను సాధించు, నీకు ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటే నా మీద తీర్చుకో. అంతేగాని అపశుభం తెలియని రుక్మిణి జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు? నాకు నీ మీద ఉన్నది పగ కాదు, ప్రేమ. నోర్మోయ్, మళ్ళీ ఆ మాట అన్నావంటే పళ్ళు రాలగొడతాను. నువ్వు నా ప్రాణం తీసినా ఇది నిజం, నువ్వంటే నాకు ప్రేమే కాదు, పిచ్చి. నిన్ను మొదటిసారి చూసినప్పటి నుంచే నా వాణ్ణి చేసుకోవాలని ఆశపడ్డాను. దానికి ఆ రాధాబాయి అడ్డుపడుతుంటే కక్ష కట్టాను. కక్ష కట్టి రుక్మిణి జీవితంతో ఆడుకున్నాం. లేదు, రుక్మిణి విష్ణు ప్రేమించుకుంటే ఆ ప్రేమను అడ్డు పెట్టుకుని నువ్వు నన్ను చేసుకుంటేనే ఆ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెడదామనుకున్నాను. కానీ విష్ణు రుక్మిణి తన్ని ఇష్టపట్టలేదని నా ఆశ నిరాశ చేశాడు. అబద్ధం, దాన్ని నమ్మించి మోసం చేశాడు. అది ఇప్పుడు 3 నెలల గర్భవతి. ఇదేనా నువ్వు సాధించింది? ఇదేనా సాటి ఆడదానికి నువ్వు చేయవలసింది? ఇదేనా బిడ్డలు కోల్పోయి కుమిలిపోతున్న కుటుంబానికి వేసే శిక్ష? నిజంగా రుక్మిణికి ఇలా జరుగుతుందని నాకు తెలియదు. నన్ను వాళ్ళు డబుల్ క్రాస్ చేశారు. ఎవరు? మేమే. నీ మీద శిరీష్కున్న ప్రేమ మాకు పావులా ఉపయోగపడింది. రుక్మిణికి విష్ణుకి పెళ్లి చేయాలని మేము ఏనాడు అనుకోలేదు. అది చెడిపోతే ఆ పాపం కూడా మీ ఫ్యామిలీ మీద పడాలని మేమే ప్లాన్ చేశాం.
రాజా, ఇన్నాళ్ళు నీకు జరిగిన నష్టం ఒక ఎత్తు ఈ రోజు మీ ఇంట్లో. శిరీష నోర్మి, శిరీష చెప్పని ఏంటి అది చెప్పేది నువ్వు వినేది? నేను చేసిన పాపం రుక్మిణికి తగలకూడదు. మీ ఇంటికి వెళ్ళు, అక్కడ నిర్మలకి విష్ణుకి నిశ్చితార్థం జరుగుతుంది. నన్ను వెంటనే వెళ్ళి ఆపు ప్లీజ్. మా ప్లాన్ అంతా సత్యవతి గారు గంగా భాగీరథి సమాంతరాలగటం వల్ల ఆమె తరఫున కోటిలింగం గారు మీ కుమార్తెను ఆమె కుమారుడికి ఇచ్చి చేయి వివాహ నిశ్చయతాంబూలాలు అందుకుంటారు. ఉభయలు రండి. అయ్యగారు, చిరుబాబు గారు వచ్చేశారు. రాజా, రాజా, నీకు చెల్లెలంటే పంచ ప్రాణాలని నాకు తెలుసు. దాని పెళ్లి ఇక్కడ నిశ్చయం అవుతుంటే నువ్వు అక్కడ ఎలా కూర్చోగలవు? వాడి ఇంటి అల్లుడు అవుతున్న సమయంలో నువ్వు లేవని ఎంత అల్లాడిపోతున్నాడో. అయ్యా, ఈ లగ్న పత్రిక వాడికి ఇవ్వండి. ఎవరు పిలిస్తే వచ్చాడు వాడు? ధర్మం. చెల్లెలు పెళ్లి చెడగొట్టడమేనా ధర్మం? చెడగొట్టకపోతే అధర్మం. అసలు ఇంటి చెల్లెలతో ఇంకా ఏం సంబంధం ఉందని వచ్చాడో వాడు అడగవయ్యా. ఆ ఇంటి చెల్లెలతో వీడికి ఏం సంబంధం ఉందో అడుగు. అది కాదు బాబు, ఎంతైనా సంబంధం. తనని చంపించబోయామని ఆయన మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు. నీ కొడుకు రుక్మిణిని మోసం చేసి ఏడు అడుగులు వేయకుండానే శోభన గదిలో అడుగేశాడు. ప్రేమించాడని చెప్పి ఒక పేదటి పిల్లని మోసం చేసి డబ్బు కోసం మరో గొప్పటి పిల్ల మెడలో తాలికెట్టడం న్యాయమా? ఇదంతా అబద్ధం. నిజం చెప్పరా? నిజమే. సచ్చిన భాస్కర్ గారిలాగే వాడి చెల్లెలు కూడా ఉన్న ఇంటి వాడి కోసం వలవిసి ఉంటుంది. అలాంటి దానికోసం నా కూతురు గొంతుకొస్తాను. జన్మనిచ్చిన మనిషి అయిపోయావు. ఇదే మాట ఇంకెవడైనా అనుంటే ఏడు జన్మల వరకు మర్చిపోలేని సమాధానం చెప్పుండేవాడు. కన్న తండ్రిని కాదని దత్తతకు వెళ్ళడం చరిత్ర కాదురా. నన్ను కొట్టి వాడిని తీసుకెళ్ళరా, అది చరిత్రరా? అది గొప్ప చరిత్రరా? అది ఘనమైన చరిత్రరా? కొట్టరా, కొట్టు. అడ్డు లేవండి. లీలావతి, ఆ రోజు ఇంటి పరువు పోయింది, ఈ రోజు వంశం పరువు పోతుంది. ఇది నా కూతురు బ్రతుకు విషయం. అడ్డు లేకపోతే నీ కూతురే బతకదు నాన్న. చెడగొట్టిన వాడిని అల్లుడిని చేసుకోవడం నీకిష్టం ఉన్నా, చెడిపోయిన వాడిని మొగుడిని చేసుకోవడం నా చెల్లెలకి ఇష్టం లేదు. అడ్డులే. నేను రుక్మిణినే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను బావా. ఆ విషయం మావయ్యతో చెప్పావంటే నేను విషం తీసుకుని చచ్చిపోతానని మా అమ్మ బెదిరించింది. విన్నావుగా, ఇప్పటికైనా కడుతారు. వర్రీగాకు ఫ్రెండు, నీ పంతను నెజ్జెట్టు ఈ పెళ్లి జరగకుండా ఉండేట్టు నేను చూస్తాను కదా, ధైర్యంగా ఉండు. ఈ రోజు నా చెల్లి పెళ్లి, పందిళ్లు వేయండి, మేడవాళ్ళను పిలిపించండి, పురోహితుడికి కబురు చేయండి, ఆపడానికి ఎవడైనా వస్తే కాళ్ళు విరగొట్టడానికి కర్రలు కూడా రెడీ చేయండి. దునియాలో నీళ్ళటోడు బయటకొక్కడుంటే మేర భారత్ మహానైతది. సోకు తడుతో వెళుతో పాపం అమ్మో ఇంత షాకు బలపే వణికి పాపం చిల్లక పచ్చని చీరకు ముద్దు అల్లక పెంచుకుపోతుంటే కలవరింతల కంటికి ముద్దు కౌగిలింతకు వస్తుంటే జాణ బలపో జంట గెలుపో నిన్ను పెనవేస్తా అబ్బద్దాన్ని సోకు తడుతో వెళుతో తాపం
పూల సందిట్లో ఉంపుల ఒత్తిడి కుంపట్లో గండర గండరి దుప్పట్లో కండలు పిండిన తోగిట్లో గుండెలు దాగిన గుప్పిట్లో పుసపుస తిరిగిన ఇప్పట్లో సలసల ముదిరిన చప్పట్లో మునుపసలెరుగని ముచ్చట్లో తగులుడు తప్పట్లో ఎరుపుగా మారిన ఎన్నెట్లో తేనెగా మారిన ఎంగిట్లో వదిలేసి బుగ్గ నెట్టుకోనా నిన్ను చిరి పేసి పొట్టు పెట్టుకోనా సన్నగిలి గింత కంచం వేసి పోనా కన్ను పని పేసి గట్టు దాటి పోనా జయ జత లయ హోరు పుడుతుంటే అవ్వ దాని సోకు తడుకో వెడుకో వచ్చే వరదల్లో కొరత దురాని కోకందాలు మగసిరి పుట్టిన మనుషులు సొగసరి వందెల అంచులు దుడుక్కుపోయే దుడుకేలే పన్నె సోపుల్లో గుడు కట్టలేనా పెట్టుకున్న కజ్జాల గిరలాడుకున్నా చిల్లక పచ్చని చీరకు ముద్దు అల్లక పెంచుతుతో తింటే కలవరి తల కంటికి ముద్దు కౌగిలి తకు వస్తుంటే అజ్జాన వలపో జంట గెలుపో నిన్ను పెనవేస్తా అదేంటి రాధాబాయి నువ్వు స్పీడ్ అయిపోతున్నావు పాస్యం కట్టుకోవాల్సింది నువ్వు కాదు పెళ్లి కూతురు కట్టు ఓం సుమహర్తాష్టాగంధంత ఓం సుమధాగరవః ఓం వేగంతాగరవః ఓం కపిలాగరవః ఓం గజకన్నకాగరవః అమ్మా పెళ్లి కుమార్తెను తీసుకురండి ఓం భైరవదాగరవః ఓం విగరాగరవః ఓం వికరాగరవః ఓం వినాయకాగరవః ఓం భూమకేతవైరవః ఓం ఘనాధ్యక్షాగరవః ఓం బాలచంద్రాగరవః ముందు ఆ పెళ్లి జరగదు ఫ్రెండ్ అని నేను అన్నది చక్రపాణి గారి చెవులో పూ పెడదామనరా అది ప్రమాణం తెలుసుకోకుండా విష్ణుగారిని తీసుకురమ్మని నర్సింగ్గారిని పంపిస్తావా పంపితే ఏమైంది తడిసి మోపెడైంది వాళ్ళు అసలే మర్డర్ కేసులో ఉన్నారా ఆ కేసు క్లోజ్ అయ్యేంత వరకు వాళ్ళు బయటికి రాకూడదనే కదా వాళ్ళు అండర్ గ్రౌండ్ లో ఉంచింది ఆ పంపేదో ఈ గాడిదని పంపకపోయావా పవర్ఫుల్ బ్యాచ్ అని వాళ్ళని పంపించాను ఆ ఉత్తరిచ్చా Yeah.
మన నర్సింగ్ ఆ రాజుకి దొరికిపోయాడు సార్ ఇప్పుడు చూడరా ఎంత చండాలపోయిందో తీరు దొరకలేదనరా ఆ మర్డర్ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది ఇప్పుడు నర్సింగ్ గారు రాజాగారి దొరికిపోయాడు దొరికిన సత్యం రాజాగారి ఇచ్చిపెడతాడా చిన్నగా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తాడు అప్పచెబితే ఏమవుతుంది పోలీసులు నర్సింగ్ గారు నడ్డర కొడతారు ఆడు తట్టుకోలేక ఆ చక్రపాణి గారు భాస్కర్ గారిని ఊరికే బెదిరించమన్నారండి కానీ కోట్లింగం గారు వచ్చి మాకు డబ్బిచ్చి ఆయన అసలు లేపేయండి రా నీ చేతిలో రెండోసారి మోసపోయాను రా నా కొడుకును నా కాకుండా చేసి నీ కొడుకుని జైలు నుంచి విడిపించుకుంటావా ఎస్ ఆ రోజు రంగారావు గారితో నన్ను చెప్పుతో కొట్టించినందుకు నిన్ను తావు దెబ్బ కొట్టాలనుకున్నాను కొట్టాను ఈ కథ ఇంతటితో ముగిసిపోలేదు ఫ్రెండ్ నీ కొడుకు నర్సింగాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళక ముందే వీళ్ళు పోలీసులకు లొంగిపోతారు భాస్కర్ గారిని చంపించింది నువ్వే అని వాళ్ళు సాక్ష్యం చెబుతారు దాంతో నువ్వు జైల్లోకి నేను నీ చైర్మన్ కుర్చీలోకి ఒకేసారి వెళ్తాం అచ్చా భాస్కర్ హత్య చేయించింది ఈ కోట్లింగం నాకంతా తెలిసింది నాన్న వీటిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నిజం చెప్పిస్తే జైలుకెళ్లేది ఆ మహానుభావుడు కాదురా మోచేతి నిండు తాగే మీరు భద్రత చేసి నీ ముగ్గురు బతుకుంటే కదా నువ్వు సాక్ష్యం చెప్పించేది Yeah.
నెట్ట పరిగెత్తిస్తావు. ఆంబూతులని నువ్వు మేపాను, చచ్చిన రుణం తీర్చుకురా. బాబు, మీ నాన్నగారు దోషి అని నా ఇంటికి దత్తతొచ్చావు. ఇప్పుడు నిర్దోషి అని తెలిసాక కూడా నేను దోషినే రంగారా. ఆనాడు నిర్మలా భాస్కర్ ప్రేమను నేను అంగీకరించుంటే ఇంత నష్టం జరుగుండేది కాదు. నా కొడుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళటం న్యాయమే. నా కొడుకు అదృష్టవంతుడు. వాడు పుట్టాక ఇదంతా కలిసి వచ్చిందని సంతోషించనే గాని వాడు ఎదుగుతున్నాడు, ధర్మాధర్మ విచక్షణా జ్ఞానం నేర్చుకున్నాడని తెలుసుకోలేకపోయాను. బాబు రాజా, కూడబెట్టడంలో కాదు అందరికీ కూడు పెట్టడంలోనే గొప్పతనం ఉందని నువ్వు అన్నమాట అక్షాలు. అందుకే ఈ రోజు నుంచి ఈ ఫ్యాక్టరీ కార్మిక పరం చేస్తున్నాను. ఇక నుంచి ఐహిక విషయాలకి అతీతంగా బ్రతకదలుచుకున్నాను. లేదు నాన్నగారు, ఇంత వాడి నుంచి ఇంత వాడిగా ఎదిగిన మీ క్రమశిక్షణ మాకు కావాలి, మీ అనుభవాలు మాకు కావాలి. వీటన్నిటికంటే ముందు కావాల్సింది జరగాల్సింది మరొకటి ఉంది, రుక్మిణి కళ్యాణం. బాబు, వాళ్ళిద్దరు చేతులు కలపాల్సింది నేను కాదు నాన్న, మన నిర్మల వీళ్ళమ్మ. ఓ సారు, నువ్వు కలపాల్సిన చేతులు ఇంకా రెండున్నాయి, మనది మరి చాంద్ కట్టుకురా. హలో రాధాబాయ్, మీ ఇద్దరు చేతులు కలపాల్సింది ఆయన కాదు నేను. అవును, ఇంతకీ రాజా ఈ వంశానికి ఒకడా ఆ వంశానికి ఒకడా, మన హస్బెండ్ ఏ వంశానికైనా ఒక్కడే.